ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు, నాతోటి సేవకులు, తమ్ముళ్ళు, మరి వారికి యేసుక్రీస్తు ప్రభు నామంలో వారికి నీ వందనాలు తెలియచేసుకుంటున్నాను. మరి ఒక చిన్న రిక్వెస్ట్, మరి వెనకాల కూర్చున్న తమ్ముళ్ళు ఈ కుర్చీలు ఈ ప్రక్కన కూర్చుంటే నాకు మీరు కనిపిస్తే వాక్యం బాగా చెప్పాలనిపిస్తూ ఉంటుంది. మరి ఇక్కడ కుర్చీలు గ్యాప్ ఉంటే బాగోదు, అందులో మీకు కెమెరా అడ్డు ఉంటుంది, మరి నేను మీకు కనిపించను. తమ్ముళ్ళు మమ్మల్ని మన్నించి మరి ఖాళీ కుర్చీలు నింపుతారని, వెనకొచ్చిన వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా చూస్తారని ప్రభు నామంలో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియచేసుకుంటున్నాం. ప్రియులరా, 10వ జాతీయ బైబిల్ పరిశోధన తరగతులు 2వ రోజులోనికి దేవుని యొక్క మహాకృపను బట్టి మీ మధ్యలో దేవుని మాటలు చెప్పే అదృష్టం దేవుడు మాకు కలిగించినందుకు తండ్రి అయిన దేవునికి, మరి నా తరపున మీ అందరి తరపున వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రియులరా, వాక్యాన్ని ఇలా పరిశీలించి పరిశోధించి తెలుసుకోవలసిన అవసరత ప్రతి క్రైస్తవ బిడ్డలకి కూడా చాలా చాలా ఉంది. ఎందుకంటే ఆదివారం నాడు దేవాలయంలో మనం తెలుసుకుంటున్నది, సేవకులు మనకి చెబుతున్నది ఒక గంట ప్రసంగం మాత్రమే. అలాగున నెలకి 4 గంటలు మాత్రమే మనం వాక్యాన్ని వింటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఇందులో రాయబడిన మహాసంగతులన్నీ మనం ఎప్పటికీ పూర్తి చేయగలుగుతాం? అందుకనే మనకి తీరిక దొరికినప్పుడల్లా, సెలవులు వచ్చినా, ఖాళీ ఉన్నా, ఇలాంటి పరిస్థితుల్లో ఎంత ఎక్కువగా బైబిల్ని మనం ధ్యానించి వివరించి నేర్చుకుంటామో మనలో అంత గొప్ప మార్పు కలుగుతుంది దేవుని బిడ్డలారా. అందుకే కష్టమైనా సరే దేవుని బిడ్డల యొక్క సహకారంతో, మరి దేవుడు మా సంఘ బిడ్డలకు ఇచ్చినటువంటి గొప్ప మనసు, మరి వారిని వెనక ఉండి ప్రతి సంవత్సరం ఇంత చక్కని కార్యక్రమాలు జరిగించడానికి మరి మా సంఘం దేవుని బిడ్డలు మరి చాలా చాలా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళు మనకి డబ్బులు ఇవ్వడమే కాకుండా మరి వాళ్ళు కష్టపడి మనకి భోజనం కూడా వండి పెడుతున్నారు. నిజంగా దేవుని బిడ్డలారా, ఈ సంఘమనే కాదు ప్రపంచంలో దేవుని కొరకు ఏర్పడిన ప్రతి వాళ్ళు ఇంత చక్కగా దేవుని కొరకు బ్రతకాలి అని మా ఆశ. కాబట్టి ప్రియులరా, బైబిల్ని పరిశీలించి తర్కించి వితర్కాలుగా నేర్చుకుంటేనే తప్ప దీనిలో ఉన్న మహాజ్ఞానం బయటికి రాదు. అందుకే బైబిల్ వచ్చి ఇన్ని 100 సంవత్సరాలు కాలం గడిచినా బైబిల్లో జ్ఞానం ఇలాగనే మరుగును పడిపోయింది. వింటున్నారా? నాకంత తెలుసు, నాకింత తెలుసు, నాకు అది తెలుసు, నాకు ఇది తెలుసు, నేను బైబిల్ని పట్టుకున్నానంటే చీరేస్తాను, ఇలాంటి మాటలు చాలామంది పలకడం మనం వింటూ ఉంటాం. అయితే బైబిలు ఎవరి ఒక్కరి సొత్తు కాదు. కొంతమంది మధ్యకాలంలో నేను ఎబ్రి బైబిల్ చదవను, నాకు ఎబ్రి వచ్చు, నాకు లాటిన్ వచ్చు, నాకు ఇంగ్లీష్ వచ్చు, నాకు తెలిసిన ఈ లాంగ్వేజ్లో నేను చదివిన బైబిల్ వేరు, ఫలానా భాషలో ఫలానా విధంగా ఉంది అని ఉట్టినే మనల్ని భయపెడతూ ఉంటారు. ఎందుకంటే పరాయి భాష మనకు తెలుసు, పరాయి భాషతో నేను చెప్పగలను అనేసరికి మనకు రాదు కదా మరి అది. అందుకని కొంచెం మనం జంకుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. ఏమీ భయపడ అవసరం లేదు. ఎబ్రి కాదు కదా, లాటిన్ కాదు కదా, ఏమండి ఇంగ్లీష్ కాదు కదా, మూల భాషలో ఏ భాష మీరు నేర్చుకున్నా, మీరు ఏ భాషలో బైబిల్ చదివినా, అలా చదివినా
ఏమండి, చాలామందికి వాక్యం అర్థం కాలేదనే చెప్పుకోవచ్చు. మీరు ఇంతేనండి, మీరు ఇలాగే చెప్తారండి అని మా మీద బురద చల్లకండి. ఎందుకు చెప్తున్నానంటే మాకు అసలు ఎవరి మీద కోపం ఉండదు. ఎందుకంటే ప్రతి సేవకులు దేవుని బిడ్డలు, ప్రతి విశ్వాసులు దేవుని బిడ్డలు. పరలోకానికి వెళ్ళే యాత్ర అండి ఇది మనది. నేను తప్పు చేస్తే మీరు చెప్పాలి, మీరు తప్పు చేస్తే నేను చెప్పాలి. నన్ను రైట్ వేలో పెట్టవలసిన బాధ్యత మీకుంటుంది కదా, మిమ్మల్ని రైట్ వేలోకి తీసుకువచ్చవలసిన బాధ్యత నాకుంటుంది. అంతేగాని ఇదేదో విమర్శనాత్మకమైనటువంటి మాటలు అనుకుని చాలామంది కించపరుచుకుంటూ ఉంటారు. అలా ఉండకూడదు ప్రియులారా. తెలియనప్పుడు దేవుడి దగ్గర తెలియదంటే ఏం పోతుంది మంది? చాలామంది నాకు తెలియదంటాం సిగ్గుపడి ఏదో ఒకటి కిట్టించి చెప్పేస్తూ ఉంటారు. అలాంటి బూటకప్పు మాటలు నమ్మకూడదు కదా, అలాంటి తెలివి తక్కువ మాటలనే నమ్మకూడదు. బైబిల్ చాలా గొప్ప పుస్తకం. ఈ రాత్రి మనం ధ్యానించే ఓ అద్భుతమైన అంశం పేరు ఏమండి, భూమి మీద బంధిస్తే పరలోకంలో బంధించబడేది ఏంటి. ఎందుకంటే ఇప్పటికే నిజాల కంటే అబద్ధాలు ఎక్కువగా సమాజంలో పాతుకుపోయినాయి. సత్య సంబంధమైనటువంటి బోధల కంటే అబద్ధపు బోధలు సర్వ ప్రపంచాన్ని అలుముకున్నాయి. వింటున్నారా? కాకులు దూరని కారడవుల్లో కూడా సత్యం వెళ్ళలేదు, కానీ అసత్యం సత్యం కంటే ముందు వెళ్ళిపోయింది. వింటున్నారా? అసత్యం అనే దానికి ఆయుష్ ఎక్కువ, వేగం ఎక్కువ. సత్యం అనే దానికి ఏమా స్పీడ్ తక్కువ. ఎందుకంటే సత్యమును ఎవరు ముందుకు తీసుకువెళ్ళరు, సత్యం చెప్తే ఎవరు వినరు, ఎవరికి పడదు. యేసుప్రభు గారు ఏం తప్పు చెప్పారని ఆయన్ని వేపుకు తినేశారు. ఆయన ఏం తప్పు చెప్పాడని దేవాలయం మించి కిందకి త్రోసివేయాలనుకున్నారు? ఆయన ఏం తప్పు చేశాడని రాళ్ళు తీసుకుని కొట్టాలనుకున్నారు ప్రభువుని? పౌలు గారు ఏం తప్పు చేశాడని పౌలు గారిని కొట్టి ఈడ్ చేశారు? స్టెఫన్ గారు ఏం తప్పు చెప్పాడని స్టెఫన్ గారు రాళ్ళు పుచ్చుకుని కొట్టి చంపేశారు. అంటే తప్పు చెప్పినందుకు ఎవడు కొట్టడు. విన్నారమ్మా? తప్పు చెప్పేవాళ్ళని తప్పు చెప్పినందుకు ఎవరూ ఏమనరు, ఎవరూ చంపరు. కాకపోతే సత్యం చెప్తానని ముందుకు వచ్చావా అయిపోయావన్నమాట. సత్యం చెప్పడానికి ముందుకు వచ్చామా, మన మీదే గురి, మన మీదే కళ్ళుంటాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, విశ్వవ్యాప్తంగా మనం జరుపుకుంటున్న ఏ సభలో మీరు చూసినా మనం ప్రపంచంలో వింటున్నదంతా నిజమే అయితే, ప్రపంచంలో ఇంత గొప్పగా మనం పెట్టుకుని ఆర్భాటంగా చెప్పుకోవాల్సిన పని లేదు. వింటున్నారా? కాబట్టి అబద్ధాన్ని నమ్ముతున్నటువంటి చాలామంది ప్రజలున్న ఈ లోకంలో కొన్ని సత్యాలు మన సొంతంగా డబ్బులు పెట్టుకునైనా మనం తెలుసుకుందాం. ఆలోచించండి, నీతిమంతులైన బిడ్డలు, త్యాగమూర్తులైన బిడ్డలు ఏమా వాళ్ళ సొంత ఖర్చులతో మనకు వాక్యం చెప్పించడానికి ముందుకొచ్చినప్పుడు మనకి ఇబ్బంది ఏముంది, విందాం కదండి. మరి ఇలాంటి బైబిల్లో కొన్ని వాక్యాలు తీసుకుని కొంతమంది భయపెడుతున్నారు తెలుసా, నేనేమంటే అది అయిపోతుంది, నేను శపించానా నీకు తిండి లేకుండా పోతావు, నేను శపించానా లారీ కింద పడిపోతావు, నేను శపించానా నా దగ్గర నుంచి వెళ్ళిపోయావా ట్రైన్ యాక్సిడెంట్లో చచ్చిపోతావు అంటున్నారు. వింటున్నారా? వింటున్నారండి. మేము ఒక సంస్థలో పనిచేసేవాళ్ళం, అందులో నుంచి వెళ్ళిపోమంటే వచ్చేసాం. మీకు తెలుసు, వెళ్ళిపోమంటే వచ్చేసాం. మంచిదే, దేవుని కృప వల్ల చక్కగా పరిచర్య చేసుకుంటున్నాం. ఏ తప్పు చేయకుండా, ఎవరిని మోసం చేయకుండా, ఎలాంటి కట్టడాలు కట్టకుండా చక్కగా పరిచర్య చేసుకుంటున్నాం. చక్కగా పరిచర్య ముందుకెళ్ళిపోతుంది. ఈ మధ్యలో తాడు బొంగుడులను కొంతమంది అంటున్నారు ఏమండి, కొంతమంది ఎవరికైనా పాపం ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి, అదిగో మా దగ్గర నుంచి వెళ్ళినందుకు చచ్చిపోడు అంటున్నారు, మా దగ్గర నుంచి వెళ్తే చనిపోతున్నారు అంటున్నారు. మరి చాలామంది చచ్చిపోతున్నారు లోకంలో, మరి వాళ్ళకి మీకు ఏ సంబంధం లేదు కదా, మరి వాళ్ళ సంగతి ఏంటి? అసలు మాట్లాడడానికి అర్థం ఉండాలా వద్దా?
ఉండాలా? ప్రతివాడిది ఒకటి నేర్చుకున్నాడు. మేము ఉన్నప్పుడు అన్నయ్య అన్నయ్య అంటే దండం పెట్టుకు తిరిగేవాడు. అసలు నేను ఉన్నప్పుడు ఎవడో స్టేజ్ మీద కనపడతాకి వీళ్ళది, ఎవడిని కింద ఉండవలసిందే, తెలుసా మీకు? అలాంటి వాడు ఏ చెట్టు లేని కాడ ఆనందం చెట్టే మహావృక్షం అంట. ఏ వృక్షము లేని చోట ఆనందము వృక్షమే మహావృక్షం అంట. ఆనందం చెట్టుని చూసారా మీరు ఎప్పుడన్నా? ఆముదం చెట్టు చెట్టుగా దాన్ని డెలికేట్గా ఉంటుంది, ములగ చెట్టులాగా చిన్నగా పెద్ద పెద్ద ఆకులు వచ్చి ఉంటాయి. బొప్పాయి చెట్టులాగా ఉంటుంది సేమ్, చూడడానికి ఆకులు కూడా అలాగే ఉంటాయి చిన్నగా. ఏ చెట్టు లేని కాడ మరి అది మహావృక్షమే కదా. అలాగా మంచి స్పీకర్ లేని కాడ వానమాల రాడు కూడా డిప్యూటీ డైరెక్టరే, డైరెక్టు మాట్లాడడం లేదని కదా. ఏమండి వాక్యం నేర్చుకున్నారేమో, వాక్యం తెలుసుకున్నారేమో, బయటకు వచ్చి ఎవరు బ్రతకలు బ్రతుకుతున్నారండి బాబు. వాళ్ళ మీద మీ చూపులు ఎందుకు? వాళ్ళ గురించి మీరు బాధపడడం ఎందుకు? ఏమండి మేము బయటకు వచ్చేసి ఏమన్నా రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్లో కలిసిపోయామా ఏంటి? ఏమండి మా దగ్గర నుంచి వెళ్ళిపోయారు, మా దగ్గర ప్రతివాడిది ఒక మరి పాసిపాట అయిపోయింది ప్రతివాడికి. ఏమండి మేము దేవుళ్ళోనే ఉన్నాం, మేము లోకంలో కలిసిపోలేదు కదా, మేమేం బ్యాండ్ మేళం పెట్టుకోలేదు, చక్కగా పరిచర్ చేసుకుంటున్నాం. చేసుకునేవాడిని చేసుకునే ఉండరు బాబు, మీకు దండం, మాకు పడి అడవకండి, వింటున్నారా? చక్కగా చేసుకోవాలి. మరి చిన్నోడు లేదు, పెద్దోడు లేదు, వాక్యం రానోడు కూడా ఇదే మాట మాట్లాడుతున్నాడు. వానమాల రానోడు కూడా చాలా పొరపాటు. ప్రేమ ఇది, ప్రేమతో ఉండాలి కదా. అనవసరంగా మాతో మాట్లాడిస్తున్నారు మీరే, మీ సాధారణంగా ఎక్కడ ఎట్టడం అలాంటి విషయాలు. కాబట్టి దేవుని బిడ్డలారా, పైగా వాక్యాన్ని ఏమైనా గొప్పగా చెప్తారా అంటే అన్ని తప్పులు, వాక్యాలన్నీ తప్పు, చాలా మటుకు తప్పు చెప్పేసి. ఈ మధ్యకాలంలో ఇంకొకటి చూసాం ఏమండి, సినిమా పాటల మీదే ప్రసంగం. మరి సభకి వెళ్తున్న వాళ్ళు సినిమాకి వెళ్తున్నారా, దేవుని మరి వాక్యం వింటాక వెళ్తున్నారా? అసలు చూడండి వాళ్ళ గురించి మనకెందుకు, వాళ్ళ గురించి మనకెందుకండి? మన టాలెంట్ ఏదో మనం దేవుని కొరకు చక్కగా మనం చూపించాలి కదా. బోధించు, ఖండించు, బుద్ధి చెప్పమన్నాడు కదా అని కాలు రుచుకొని కింద పడేసి తొక్కేమని కాదు, వింటున్నారా? బోధించు, ఖండించు, బుద్ధి చెప్పని మూడు మాటలే తీసుకున్నారు. ముందు తలకాయ ఒకటి ఉందో దానికి తెలుసా మీకు? చూడండి ఎక్కడుందండి అది, తిమోతికి రాసిన పత్రిక, బాగా తెలుసుకోవాలి. 4వ అధ్యాయము తిమోతికి రాసిన 2వ పత్రిక అపొస్తలుడైన పౌలు గారు, 3వ అధ్యాయము 16వ వచనం బాగా తీసి చూడండి. మీరు ఏమి వింటున్నారో, ఎక్కడికి వెళ్ళారో, అసలు ఇక్కడ చెప్పేదానికి బయట వినే వాక్యానికి ఎంత తేడా ఉందో మీకు తెలిసిపోతుంది. దైవజనుడు తీశారా, అందరు తీసి చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం దైవజనుడు, దైవజనుడు సన్నద్ధుడై, సన్నద్ధుడై అంటే దైవజనుడు ఎప్పుడు కూడా ఎవర్ రెడీ బ్యాటరీ లాగా ఉండాలి. బ్యాటరీ పేరు ఏం పేరండి? ఎవర్ రెడీ అంట, మంచి పేరు పెట్టారు దానికి. ఎవర్ రెడీ అంటే అర్థం ఏంటమ్మా? ఎప్పుడు వేసినా వెలుగుతుంది టార్చ్ లైట్లో, మీదే ఆలస్యం. దాన్ని తీసుకెళ్ళి యూజ్ చేసుకోవాలి, ఎప్పుడు చేసినా చక్కగా పనికొస్తుంది అది కదా. అలాగా ప్రతి సేవకుడు కూడా దేవుని బిడ్డలు, దైవ సేవకులు అలాగా సన్నద్ధుడై ఉండాలి, ప్రిపేర్ అయిపోయి ఉండాలి. ఈ రోజు నాదిగా అదే ప్రసంగం అనుకోకూడదు. ఈ రోజు మాట్లాడేవాళ్ళు కడుపున పోస్తే మరి ఎవరు మాట్లాడతారు? అందుకని అందరూ చక్కగా ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండాలి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన లేఖనములను ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. 4వ అధ్యాయము 2వ వచనం తిమోతికి రాసిన పత్రిక, వాక్యము ప్రకటించుము
తిమోతి గారికి రాసినటువంటి పత్రిక మొదటిది రెండోది రెండో పత్రిక నాలుగో అధ్యాయము రెండో వచనం. ఇది అండి అసలు విషయం. తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం రెండో వచనం. వాక్యమును ప్రకటించుము, వాక్యమును ప్రకటించుము, సమయమందును 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 అసమయమందును ప్రయాసపడుము ప్రయాసపడుము సంపూర్ణమైన సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించి భాగమైనారా ఏమా సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము. ఆ ఖండించమన్న దానికి ముందు ఏం తగిలించాలి? సంపూర్ణమైన సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఖండించుము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఖండించుము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో గద్దించుము, బుద్ధి చెప్పు, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు ఖండించుము. ప్రతిదానికి ముందు సంపూర్ణమైన దీర్ఘశాంతిని అప్లై చేయాలి. తలకాయ తీసేసి ముండం చూపించారు, తలకాయ కట్ చేశారు. ఏంటి తలకాయ? సంపూర్ణమైన దీర్ఘశాంతం, సంపూర్ణమైన దీర్ఘశాంతం తగిలించాలి. దానికి ఖండించడానికి, బోధించడానికి, బుద్ధి చెప్పడానికి, తప్పుదిద్దడానికి ఎలా ఉండాలి? సంపూర్ణమైన దీర్ఘశాంతంతో. ఏది సంపూర్ణమైన దీర్ఘశాంతం? ఎవరిని వచ్చి గద్దించిన ఎలా ఉంటుంది చూపిస్తాను. గద్దించడం అంటే నోరేసుకు పడిపోవడం కాదు. ఏమా గద్దించడం అంటే నోరు వేసుకుని పడిపోవడం కాదు. మరేం చేయాలి? సంపూర్ణమైన దీర్ఘశాంతంతో అంటే చూశారు ఎంత మంచి మాటో, అది ఉపయోగించి మిగతా చేస్తూ ఉండాలి. అది వాక్యం. కాబట్టి దేవుని బిడ్డలారా బాగా తెలుసుకుందాం, బాగా చదువుదాం. ఎవరి మీద ఆధారపడకండి. పరలోకానికి వెళ్ళాలి మనం. తప్పు చెప్పకూడదు, తప్పుని వినకూడదు. మేము తప్పు బోధించకూడదు, మీరు తప్పుని పాటించకూడదు, వినకూడదు. అబ్బే ఆయనకి ఆయనకి క్యారెక్టరే బాగలేదు కానివ్వండి, వాక్యం బ్రహ్మాండంగా ఉండండి అనకండి. ఇదొకటి అంటూ ఉంటారు మనోళ్ళు, అబ్బాబ్బే ఆయన ఎలాగుంటే మాకు ఎందుకండి, ఆయన పలానా ఆయన వాక్యం మాత్రం ఇరగదీసేస్తాడండి, కుర్రాడు ఇరగదీసేస్తాడంటారు. అలాంటి అనకండి. దేవుడు ఎక్కడ అలా చెప్పలేదు. ఆడు ఎలాగున్నా ఆడి దగ్గరికి వెళ్ళి వాక్యం వినరా బాబు అని అనలేదు. అలాంటి చోటకు వెళ్ళకూడదు. వింటున్నారా? దేవుని బిడ్డలారా ఇవన్నీ దేవుడు మన కొరకు రాయించి ఇచ్చిన గొప్ప మాటలు. అందుకనే ఈరోజు మనం భూమి మీద మనం బంధిస్తే పరలోకములో బంధించేది ఏంటి? అసలు మత్తయి గారు రాసిన సువార్తలో 18వ అధ్యాయము మత్తయి గారు రాసిన సువార్త 18వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుదాం అండి. చాలా గొప్ప ప్రసంగం, మంచి మాటలు దేవుడిచ్చినవి కనుక మనశ్శాంతితో ప్రశాంతంగా వినండి. మీ మనసులు ఎక్కడికి వెళ్ళనివ్వకండి, వాక్యం దగ్గరే కేంద్రీకరించండి. దయచేసి 5 రోజులు దేవుడు మనకిచ్చాడు అనుకుందాం, దీన్ని మనం ఉపయోగించుకుందాం. కోడిగుడ్డుకి ఈకలు లాక్కండి, గుడ్డు చితికిపోద్ది. పిల్ల బయటికి రానండి లాగుదిరిగాని. ఏమా కోడిగుడ్డుకి ఈకలు లాక్కూడదు, గుడ్డు చితికిపోద్ది. మరి ఎప్పుడు లాగాలి? గుడ్డులో నుంచి పిల్ల వస్తుందా, పిల్ల పెద్ద అవుతుందా, అప్పుడు లాగండి. మాంసం కింద మనకు వస్తుంది. విన్నారా? మనశ్శాంతిగా వినండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనం. భూమి మీద మీరు వేటిని బంధింతురో, వేటిని బంధిస్తారో, అవి పరలోకమందును బంధింపబడును బంధించబడతదంట. అపోస్తులతో ప్రభు చెప్తున్న మాటలు ఇవి. శిష్యులతో, దేవుని బిడ్డలతో మరి ఆనాటి కాలంలో మరి ఎవరినైతే వాళ్ళు వెంబడిస్తున్నారో, ఎవరి మీదైతే వాళ్ళు పునాది వేసుకుంటున్నారో, ఏ యూదుల మతాచారాలు వేస్ట్ అని తెలుసుకున్నారో, అలాంటి వాళ్ళు వారికి ప్రభువారు చెప్తున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి బైబిల్లో. అలాంటి వాటిలో ఇప్పుడు మనం చదువుకున్న మాటను మనం చూస్తుంటే
భూమి మీద మీరు ఏటి బంధిస్తారో అది పరలోకమందును బంధించబడుతుంది. వింటున్నారమ్మా, చక్కగా వినాలి. దేవుని మాటలు చాలా గొప్పవి ప్రియులరా. పరధ్యానంతో వింటే అర్థం కాదు, మనసు పెట్టి విన్నారా చాలా గొప్పగా మీరు దేవుణ్ణి తెలుసుకునేవారు అవుతారు. కాబట్టి భూమి మీద మీరు దేనిని బంధిస్తారో అది పరలోకమందును బంధించబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. చూడండి ప్రియులరా, ఈ మాటను అడ్డుపెట్టుకుని చాలా మంది నేనేమంటే మీకు అది జరిగిపోతుంది. ఎందుకంటే దేవుడు మాకు అలాంటి వరాలు ఇచ్చాడు, మాకు అలాంటి పవర్స్ ఇచ్చాడు. నేను మిమ్మల్ని దూషించానా మీరు దూషణ పాలైపోతారు, నేను మిమ్మల్ని శపించానా మీరు తిండి లేకుండా పోతారు చచ్చిపోతారు అని భయపడడానికి ఇలాంటి మాటలు సూత్రప్రాయంగా వాడుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మనకు తెలియాలి, మనకు అర్థం కావాలి. భూమి మీద అంట మనం దేన్నైనా బంధిస్తే అది పరలోకమందును బంధించబడుతుందంట. దేనినైనా విప్పితే అది పరలోకమందును విప్పుతుందంట. అంటే ఏంటండి అసలు బంధించడం ఏంటి, విప్పడం ఏంటి? ఇక్కడ విప్పితే అక్కడ ఓపెన్ అవ్వడం ఏంటి, ఇక్కడ క్లోజ్ చేస్తే అక్కడ క్లోజ్ అయిపోవడం ఏంటి, ఏంటిది, ఏంటి మర్మం అసలు? తెలియనోళ్ళు రకరకాలుగా చెప్తున్నారు, తెలుసుకోవాలని ఆసక్తి ఏమో ప్రజలకు ఉండదు. ఉంటుందండి, ఆయన తిట్టినా కొంతమంది తిడుతున్నా చప్పట్లు కొడుతున్నారు, పొగిడినా చప్పట్లు కొడుతున్నారు, బూతులు మాట్లాడినా చప్పట్లు కొడతారు. అంటే అర్థం ఏంటన్నమాట, బుర్ర బుర్రలా పనిచేయట్లేదన్నమాట, ఎక్కడికి వెళ్ళామో అర్థం కావట్లేదన్నమాట, ఏం వింటున్నామో తెలుసుకోవటం లేదన్నమాట. తప్పు కదా మరి. పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాదు. అంటే నిజంగా దేవుని ప్రేమతో దేవుని ఆత్మశక్తితో మనం వాక్యం చెప్తుంటే పిండ్రాప్ సైలెన్స్, నిశ్శబ్దత, చక్కగా వినాలి, చక్కగా వినాలి. ఇదిగో మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు. నో డ్యాన్స్లే చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నీ మధ్యలో సంచరిస్తే నేను డ్యాన్స్ ఏనిస్తాడా? పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు, చేతులు పైకెత్తి గోల గోల అల్లరే అల్లరి అల్లరి చేసేస్తాం. బైబిల్ ఏముంది, పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాదు. ఏమండి, మాస్టారు క్లాస్ రూముల్లో లేనంత వరకు పిల్లలు కొట్టుకుంటారు, అల్లరి చేసుకుంటారు. అమ్మో పిల్లలు చేసే అల్లరి అంతా ఇంత కాదు, పాపం వాళ్ళకి తెలీదు, అల్లరల్లరి చేస్తారు. ముందు చూడండి ఏమా ఎంత బుద్ధిగా కూర్చున్నారో పిల్లలు. పొద్దున్నీళ్ళు ఎవరమ్మటాన్ని విన్నారా, మిమ్మల్ని పాఠాలు విన్నిచ్చారా, మమ్మల్ని చెప్పనిచ్చారా, మిమ్మల్ని తిన్నిచ్చారా, మమ్మల్ని తిన్నిచ్చారా? ఇప్పుడు చూడండి ఎంత చక్కగా వందనంగా కూర్చున్నారు ఇక్కడ. వింటున్నారా, మాస్టారు లేనప్పుడు క్లాస్ రూమ్ ఎలాగుంటుంది, కోడి పందాలు వేసిన గ్రౌండ్లోకి ఉంటుంది, కోడి పందాలు వేస్తున్న గ్రౌండ్లోకి ఉంటుంది క్లాస్ రూమ్ టీచర్ లేనప్పుడు. మాస్టర్ వస్తే ఎలాగుంటుంది, అమ్మో అందరూ బుద్ధిమంతులే, నోటి మీద వేలేసుకుంటారు, అక్కడ చూస్తారు ఇక్కడ సెటట్ అయిపోతూ ఉంటారు కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే అల్లరి ఉండదు, నీచ కార్యం ఉండదు, తప్పు చేయాలనే మనసు ఉండదు. తమ్ముళ్ళు అడుగుతూ ఉంటారు కదా, మాకు ఆలోచనలు చాలా భయంకరంగా వస్తూ ఉంటాయి, మరి మా ఆలోచనలు మేము తప్పు చేస్తున్నామేమో అనిపిస్తూ ఉంటుంది అని, మరి మాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడో లేడో అని కూడా భయం వేస్తూ ఉంటుంది. మా పరిస్థితి ఏంటంటే అంటారు, అలాగ అడుగుతున్నామంటే నీకు హోలీ స్పిరిట్ ఉంది వర్క్ చేస్తుందని అర్థం. వింటున్నారా మీరు, మీకు తప్పుడు ఆలోచనలు వస్తున్నాయని భయపడుతున్నారంటే, నేను తప్పు చేశాను అని మీరు దుఃఖపడుతున్నారంటే, ఏమో నేను పొరపాటు చేస్తానేమో అని మీరు బాధపడుతున్నారంటే, ఆల్రెడీ మీకు హోలీ స్పిరిట్ వర్క్ చేస్తుందని అర్థం. పరిశుద్ధాత్ముడు పనిచేయనోడికి అసలు భయమే ఉండదు. బూతులు మాట్లాడి ఇంగ్లీష్ మాట్లాడనుకుంటాడు ఎవరు లేకపోతే, పరిశుద్ధాత్మ లేకపోతే పచ్చి బూతులు మాట్లాడి బ్రిటిష్ లాంగ్వేజ్ మాట్లాడాలనుకుంటాడు, అబద్ధం ఆడేసి
నేను చెప్పినట్టు సర్వసత్యం ఎవడో చెప్పడం అనుకుంటాడు. ఎవరు లేకపోతే? పరిశుద్ధాత్మ లేకపోతే. అసలు తప్పు చేశానని మనసే రాదు. నేను తప్పు చేశాను, నేను దేవుడి కోసం బ్రతకలేకపోతున్నాను, నాకెందుకో పరలోకి వెళ్ళలేమని భయం కలుగుతుంది, ఇలాంటి థాట్స్ వస్తున్నాయంటే మనలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడని అర్థం. మీరేం దిగులు పడకండి. మీకు అలాంటి భయం కలుగుతుందంటే మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని, ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడని. ఆ హెచ్చరికలో మనకి కంగారు పుడుతుంది. మనంతటా మనమే నిజం చెప్తున్నాం. వింటున్నారా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, చక్కగా ధైర్యంగా ఉండండి, తప్పు చేయకండి, దేవుడి కోసం గొప్పగా బ్రతకండి. మరలా చెప్తున్నాను, ప్రాణం పోతే మనకు రాదు. తప్పుల్లో కంటిన్యూ అయ్యారా పరలోకం వెళ్ళలేము మనం. చాలా కష్టం, విడిచిపెట్టేయాలి. కాబట్టి ప్రియులారా, దేవుని కొరకు బ్రతుకుతున్న మన జీవితంలో భూమి మీద మనం దేనిని బంధించామో అది పరలోకంలో కూడా బంధించబడుతుంది. ఇక్కడ మనం ఏమి విప్పామో అది పరలోకంలోనూ విప్పబడుతుందంట. ఏంటది అసలు? అదేదో కాదండి, అది ఇప్పుడే కాదండి, ఎప్పటి నుంచో బంధించబడుతుంది, ఎప్పటి నుంచో విప్పబడుతుంది. ఏమంటే మీకు తెలుసో తెలీదో, చాలా అద్భుతంగా చదువుతాను బైబిల్ నేను, చాలా అద్భుతంగా చదువుతాను. ఈ మధ్యకాలంలో జన్మ పాపం గురించి పోటీలు జరిగాయి చాలా చోట్ల. ఆ పోటీలకు వెళ్ళిన వాళ్ళు నాకు కూడా ఫోన్ చేశారు. నాతో సాధారణంగా ఎవరో పోటీకి రారు, తెలుసా మీకు? సాధారణంగా నాతో ఎవరో పోటీ పడాలని ఆశపడరు. పడ్డాడా? పడ్డాడన్నమాట. ఆను పాను చూసుకుని అడుగుతారు నన్ను. మరి తమ్ముడు వాళ్ళతో వెళ్తే పోటీలకు వెళ్ళిన వాళ్ళు నాకు ఫోన్ చేశారు మన మధ్యకాలంలో, సాగర్ గారు మీతో అయితే బాగుంటుందంట, మీరు మాట్లాడితే బాగుంటుంది, జనం పాపం గురించి మీతో రావాలనుకుంటున్నాం అన్నారు. ఎలాగయ్యా అని అడిగాను. మొన్న పలానా చోటుకు వెళ్ళాం, పలానా చోటుకు వెళ్ళాం, పలానా చోటుకు వెళ్ళాం, కానీ మాకు సాటిస్ఫై అవ్వలేదు, మేము మీతో మాట్లాడతాం, మీరు నలుగురు రండి, మేము నలుగురు వస్తారన్నారు. అప్పుడు నేను అన్నాను, ఇలా చేసే తగలేశారన్నాను. నలుగురేసి నలుగురేసి వెళ్తే పోటీలాగా ఉండదు, అది ఎలాగుంటుంది? దెబ్బలాటలాగా ఉంటుంది, గొడవ పడినట్టు ఉంటుంది. ఒక్కొక్కడు ఒక్కొక్కడు ఉండాలి సరిగ్గాను. 10 కోడి పుంజులు ఒకే గ్రౌండ్లో పంది వేశారనుకోండి, అటు 10 కోడి పుంజులు ఇటు 10 కోడి పుంజులు సంక్రాంతిలో వేశామనుకోండి, దేన్ని ఏది పొడుచుకుంటావు పక్కన పెట్టండి, అది వచ్చి మనల్ని పొడిచేస్తుంది. కోడి పుంజులు కట్టే కత్తిలు ఎలాగుంటే చూసారా? కోళ్ళు కోళ్ళు పొడుచుకోవడానికి కాలుకి కట్టిన కత్తులు కాలు కట్టిన వాడిని పొడిచేసి చంపేసింది కోడికి మొన్న, విన్నారా? 10 పుంజులకి ఎప్పుడు పోటీ ఇక్కండి, మిమ్మల్ని చంపేస్తుంది. ఏమా పందెం ఎన్ని పుంజుల మధ్య ఉండాలి? 2. ఒక పుంజు నేను, ఇంకో పుంజుని తీసుకురా అన్నాను. అలా కదండి, మీ తర్వాత మరలా ఎవడైనా మీ ఓడు సాగరాన్ని వెళ్ళాడు అనసాగ, నేనుంటే బాగుండు అంటాడేమో అన్నాడు. నేనుంటే బాగుండు అంటారు మీ ఓళ్ళు, ఒకళ్ళు ఓడిపోతే ఇంకొకళ్ళు నేనుంటే బాగుండు అంటారు, అంటే నిజమే కదా, అంటారు కదా, అలాగంటున్నారు మీ ఓళ్ళు అన్నారు. నేను అన్నాను, నేను వచ్చిన తర్వాత ఎవరో నేనుంటే బాగుండు అని అన్నారు, ఎందుకంటే నేను వచ్చిన తర్వాత ఇంకో పోటీ మీకు ఉండదు. నిజంగా చెప్తున్నాను, ఇదే ఆకారు పోటీ అన్నాను. ఇప్పటికి ఫోన్ వస్తే ఒట్టు, తెలుసా మీకు? బాంబు మాటి మాటికి పేలదు కదా, సైలెంట్గా ఉంటుంది. అలాగనుకుని ఒత్తు లేదనుకోకండి, అగ్గిపుల్ లేచి చూడండి. అలా ఉండాలి మనం, అవకాశం వస్తుంది, అవకాశం వస్తుంది, అలా ఉండాలి ప్రియులారా. వింటున్నారా? ఆచి తూచి దిగాలి, దిగామంటే పని అయిపోవాలి. అలా ఉండాలి, అలా ఉంటుంది నాతోటి. వస్తాను, ఎవరితోనైనా మాట్లాడతాను, ఎందుకంటే నేను ఎప్పుడో మాట్లాడేశాను. అది జన్మ పాపం గురించి నెట్లో మీరు చాలామంది చూసామన్నయ్య అని చెప్పారు. ఆ పోటీలో సునీల్ అధ్యక్షుడు, నేను పోటీకి వెళ్ళాను. రంజిత్ తోఫేరు గారు శిష్యుడైన సత్యప్రకాష్ అని
ఆయనతో నేను మాట్లాడడం జరిగింది ఎప్పుడో 2002. దేవుని బిడ్డలారా, అలాగని నేను ఒక్కడనే గొప్పవాడినని కాదు, తమ్ముళ్ళు కూడా చక్కగా మాట్లాడుతున్నారు, తమ్ముళ్ళు కూడా చాలా జ్ఞానంగా మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు. మా తమ్ముళ్ళు కదా, మీకు అవసరమైనప్పుడు మనం ముందు పెట్టుకుంటే నేను వస్తాను కదా. అలాగిన దేవుని యొక్క కృప, దేవుని యొక్క జ్ఞానం ప్రతి బిడ్డలకి రావాలనేది మా ఆశ. మేము ఎంతకాలం ఉంటామండి? నేను ఒక్కడనే చెప్పాలంటాం చాలా పొరపాటు అండి. నా ఒక్కడికే వచ్చి బైబిల్ అంటాం చాలా పొరపాటు అండి. నా ఒక్కడికే వచ్చు, ఆ వచ్చిన నేను చచ్చిపోతే బైబిల్ చెప్పేవాళ్ళు, లేకపోతే మరి ఎలా? మరి నాకు లాంటి 10 మందిని తేరీసి వెళ్ళిపోవాలి. చూసారా, తమ్ముడు అవినాషు, అలాగే దుబాయ్ నుంచి వచ్చిన బాబు విల్సన్, మా తమ్ముడు కుమారుడు సైమన్ గారు అబ్బాయి, వాళ్ళు చక్కగా నేర్చుకుంటున్నారు, చక్కగా వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, చక్కగా లైన్లోకి వస్తున్నారు. వాళ్ళకి ఎందుకు మేము అవకాశం ఇచ్చామంటే, రేపటి దినాన్ని వాళ్ళు ఉండే చోట వాళ్ళు ప్రకటించాలి, మీరుండే చోట మీరు ప్రకటించాలి. దేవుని బిడ్డలారా, అందుచేత చక్కగా వాక్యాన్ని నేర్చుకుందాం. భూమి మీద బంధిస్తే పరలోకమందు కూడా బంధించబడుతుందంట, భూమి మీద విప్పితే పరలోకమందును విప్పుతుందంట. అది ఏటో కాదండి, దేవుని మనసు తెలుసుకుని నీతిగా బ్రతికేవాళ్ళు ఏం చెబితే అది పరలోకంలో దేవుడు చేస్తాడని చెప్పడానికి చెప్పిన మాట ఇది. విన్నారా? మళ్ళీ చెప్పమంటారా? దేవుడు కొరకు యథార్థంగా నీతిగా త్యాగపూరితంగా బ్రతికే బిడ్డలు, దేవుడా నాకు ఫలానాది కావాలి, దేవుడా నాకు ఫలానాది నువ్వు చేసి పెట్టాలి, ఫలానోళ్ళు ఇలాగంటున్నారు, ఫలానోళ్ళు అలాగంటున్నారు, వాళ్ళ సంగతి నువ్వే చూసుకోవాలి అనేది ఉంటా. చూసారా, అలాంటిది ఇక్కడ మనం గనక దేవుడి కోసం చెప్తే అక్కడి నుంచి ఆయన యాక్షన్ తీసుకుంటాడని చెప్పడానికి చెప్పిన మాట అది. భూమి మీద దేనిని బంధిస్తావో దానిని అక్కడ బంధిస్తాను. అంటే అర్థమేంటంటే, ఇదిగో ప్రభా, పలానా సుబ్బారావు గారు నన్ను సేవ చేసుకునేట్లేదు, ప్రతిసారి అడ్డుపడుతున్నాడు, నేనా అతనికి సమాధానం చెప్పలేకపోతున్నాను, అతనికి డబ్బులు ఉన్నాయి, చట్టం ఉంది, అతనికి రాజకీయ పలుకుబడి ఉంది, ఆయన మరి ఆయన సంగతి నేను చూడలేకపోతున్నాను ప్రభువా, ఇదిగో అతన్ని నీ సన్నిధిలో పెడుతున్నాను నువ్వు చూసుకోమన్నావు అనుకోండి, ఇక్కడ నువ్వు అతను బంధించావు కదా, అక్కడ ఆయన పట్టుకుంటాడు అన్ని, అక్కడ ఆయన చూసుకుంటాడు అతన్ని. అవునా? అంటే నీతిమంతులు, దేవుని బిడ్డలు, దైవ సేవకులు, పరిపూర్ణులు, దేవుణ్ణి ఏదైనా మన చేతకానేది రిక్వెస్ట్ చేసామనుకోండి అక్కడ ఆయన చూసుకుంటాడు. అలాంటిది కూడా చూపిస్తాను మీకు. యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను గారు రాసిన సువార్త, అర్థమైందని నేను చెప్పింది. ఇక్కడ నీతిమంతులు, దేవుని బిడ్డలు, ఏమ్మా మనుషులు ఎవ్వరూ వాళ్ళు మాట వినక వాళ్ళు లెక్క చేయకపోతే మన ఆర్తనాదాన్ని వినే దేవుడు ఒకే ఒక ఆయన ఉన్నాడు పరలోకంలో. మన సమస్య అయినా, మన ప్రాబ్లం అయినా, ఏమా మన సంతోషమైనా, ఏదైనా ఆయనకి చెప్పుకున్నప్పుడు మన పక్షాన్ని ఆయన వర్క్ చేయడానికి ప్రారంభిస్తాడు. అదే ఇక్కడ మీరు బంధిస్తే అక్కడ బంధిస్తాడు. ప్రభా పలానాడు నాకు పలానా చేయట్లేదు, అక్కడ ఆయన చూసుకుంటాడు ఆ సంగతి. నువ్వు బంధిస్తే ఆయన బంధించాడు. ప్రభువా పలానా ఆయన చాలా బాధల్లో ఉన్నాడు తండ్రి, ఆయన సమస్యను తొలగించవా అన్నావు అనుకోండి, ఇక్కడ విప్పవా అక్కడ విప్పుతాడు, ఇక్కడ మూసావా అక్కడ మోస్తాడు. ఇదండి అడిగింది. యోహాను సువార్త 11వ అధ్యాయము 41-42 వచనాల్లో యేసు ప్రభు గారు ఒక అంశమును విప్పుతున్నాడు. ఒక అంశమును విప్పుతుంటే అది పరలోకములో విప్పబడింది. చూడండి ఏంటది, యేసు కన్నులు పైకెత్తి చనిపోయిన లాజరు సమాధి దగ్గరికి వచ్చాడు. బాగా వినాలి, యేసు ప్రభు గారు ఎక్కడికి వచ్చాడమ్మా? లాజరు దగ్గరికి వచ్చాడు. చనిపోయిన రోజులైంది 3 రోజులు 4 రోజులు అయిందా? 4 దినాలు అయ్యింది. మార్త ఏముందో తెలుసా ప్రభు గారితో? ప్రభువా నువ్వు సమాధి దగ్గరికి వెళుతున్నావు, అతను చనిపోయి 4 దినములు అయింది, ఇప్పటికే వాసన కొడతాడు అంటున్నారు. 4 రోజులైంది, ఇప్పుడు గనక నువ్వు సమాధి దగ్గరికి వెళితే వాసన వచ్చేస్తాడు, దూరంగా ఉండు అన్నట్టు చెప్తుందన్నమాట. ఎన్ని రోజులకి వాసన వస్తాడండి? 4. బాగా వినాలి. ఏమ్మా
ఎన్ని రోజులకు వాసన వస్తాం మనం చచ్చిపోతే? నాలుగు రోజులకి బాడీ కుళ్ళిపోవడం ప్రారంభించి మురిగిపోతూ ఉంటుంది, స్మెల్ వస్తూ ఉంటుంది, డీకంపోజ్ అవుతూ ఉంటుంది. వింటారా? ఎన్ని రోజులకి? నాలుగు రోజులకే శరీరం పాడైపోతూ ఉంటుంది. మీకు విషయం చెప్పనా, భూమి మీద పుట్టిన దగ్గర నుంచి మనకి శుభ్రత బేబీ సబ్బుతో ప్రారంభమవుతుంది. మీకు పుట్టిన మీ చిన్నపిల్లలకి బేబీ సబ్బు వాడుతున్నారమ్మా? బేబీ సబ్బు, బేబీ పౌడరు, పౌడరు కూడా బేబీ పౌడరు, సోపు కూడా బేబీ సబ్బు, ఆయిల్ కూడా బేబీ ఆయిల్. బేబీ సబ్బుతో ప్రారంభమయ్యి, బేబీ పౌడర్తో ప్రారంభమయ్యి, బేబీ ఆయిల్తో ప్రారంభమైన ఈ సెంటెడ్ జీవితం, ఈ సెంటెడ్ ఈ అత్తరు పూసుకున్న ఈ జీవితం, ఇంకక్కడి నుంచి పెద్ద అయిన తర్వాత పెద్ద సబ్బు వాడదాం. మైసూర్ శాండల్ అంట, సొంతూరు, పొరుగురు, పక్కూరు, అవునా? ఎన్ని రకాలు వచ్చాయండి మార్కెట్లోకి, అప్పుడు అది వాడతాం. తర్వాత పాండ్స్, లిరిళ్ళు, చాలా రకరకాల పౌడర్లు వచ్చేసాయి, ఆ పౌడర్లు వాడతాం. ఇంకా మనం విదేశాల్లో దుబాయ్ లాంటి ప్రాంతాల్లో చూసి అబ్బా, ప్రతి పెట్రోల్ పంపులో ఎన్నో సింటెడ్ బాటిల్స్ అమ్ముతూ ఉంటారు. చాలా బాగుంటుందండి దుబాయ్ కదా. మరి స్ప్రేలు అమ్ముతూ ఉంటారు, చక్కగా అందరూ రాసుకుంటారు, చక్కగా శుభ్రంగా ఉంటారు విదేశాల్లో, అవన్నీ పూసుకుంటారు. ఎప్పటి నుంచి ప్రారంభమైంది ఇది? చిన్నతనం నుంచి కదా, చిన్నతనం నుంచి ప్రారంభమైంది. సిన్స్ అవర్ చైల్డ్హుడ్ డేస్, చిన్నతనం నుంచి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించాం. ఇలాగా మరి చిన్నతనం నుంచి ప్రారంభమైనటువంటి ఈ అత్తరు, ఈ సబ్బులు, ఈ పౌడర్లు, ఈ సెంటులండి 50-60 సంవత్సరాల వరకు రాసుకుంటూనే ఉంటాం. ఏమంటే ఇన్ని సంవత్సరాల నుంచి రాసుకున్నటువంటి ఈ అత్తర్లు, ఈ సబ్బులు, ఈ పౌడర్లు 4 రోజులు వాసన రాకుండా కాపాడలేవా? చనిపోయిన తర్వాత చిన్నతనం నుంచి రాసిన ఈ స్మెల్, ఈ పదార్థాల యొక్క వాసన శరీరాన్ని 4 రోజులు వాసన రాకుండా కాపాడలేవా? ఏంటి కాపాడలేవండి? కాపాడగలవా, కాపాడలేవా? కాపాడలేవు. 4 దినాలకే కంపు కొట్టేసి శరీరం ధరించుకున్నాం మనం. మీరు ఎలాంటి శరీరం ధరించుకున్నారో, నేను ఎలాంటి శరీరాన్ని వేసుకున్నానో మనకు అర్థం కావాలి. చచ్చిపోతే 4 రోజులకే చిన్నప్పటి నుంచి వ్రాసుకున్న ఈ పదార్థాల యొక్క వాసన మళ్ళా మనకు తగలదు, దీన్ని కాపాడలేవు. అక్కడికి వెళ్ళక ప్రభువా వాసన వచ్చేస్తాడంటుంది. అప్పుడు యేసుప్రభు గారు ఒక అంశాన్ని విప్పుతున్నాడు, భూమి మీద ఒకటి విప్పుతున్నాడు, పరలోకంలో కూడా విప్పమని ప్రార్థన చేస్తున్నాడు. ఏం విప్పుతున్నాడు? తండ్రి నాకు లాజరు బ్రతకడం కావాలి, వీళ్ళందరికీ కొను విప్పు కలగాలి, వీళ్ళందరినీ గొప్పతనాన్ని తెలుసుకోవాలి, అలా తెలుసుకోవాలంటే వీళ్ళ కళ్ళు తెరిపించాలి. ప్లీజ్ నీ సేవకుడుగా, నీ కుమారుడిగా, నీ తర్వాత నీ అంతటి వాడిగా భూమి మీదకి వచ్చాను తండ్రి, నా ప్రార్థన ఆలకించి, నేను విప్పుతున్నది భూమి మీద విప్పుతున్నది పరలోకములో కూడా విప్పవా అని అడుగుతున్నాడు. చదవండి. యేసు కన్నులు పైకెత్తి, యేసుక్రీస్తు ప్రభువారు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవిని వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునిచున్నాను. అంటే నేను విప్పుతున్నాను, ఒకటి అడుగుతున్నాను, నేను విప్పుతున్నది నువ్వు అక్కడ ఇప్పాలి. నీవు ఎల్లప్పుడును నా మనవి వినిచున్నావని నేను ఎరుగుదును గాని మరి వీళ్ళకి తెలియదు కదా, నీవు నన్ను ఈ లోకానికి పంపించితివని, చుట్టూ నిలబడి ఉన్న వీళ్ళందరూ ఈ జనసమూహం నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితినని చెప్పాడంట. అని అలాగు చెప్పి లాజరు రమ్మని ఇలాగూ చెప్పి అంటే అర్థమేంటన్నమాట, జాయిగా విప్పాడు, నేను విప్పుతున్నాను
నీకు తెలుసు కదా తండ్రి, నేను నీ కుమారుణ్ణి, నేను విప్పుతున్నాను, నువ్వు అక్కడ విప్పాలి, నేను అడుగుతున్నాను లాజర్ని బ్రతికించమని, నువ్వు అక్కడుండి బ్రతికించాలి. అది ఇక్కడ ఏది విప్పితే అక్కడ విప్పబడునంటే అర్థం అదండి బాబు. వింటారా? ఏదేదో వినేశం. నేను గనక ప్రార్థన చేశానా దిక్కుమాలు చావు చచ్చిపోతా ఉంటున్నారు. ఈ వాక్యం దానికి దీనికి ఏ సంబంధం లేదు. అది వేరు, ఇది వేరు. నేను ఏదనంటే మీరు అయిపోరు. అయినా వాక్యం తెలిసిన మేము మిమ్మల్ని శాపించకూడదు. సాధ్యమైనంత వరకు ఏమా అనుకూల వచనం చెప్పాలి. ఏమా ఏమన్నాడు? సాధ్యమైనంత వరకు అనుకూల వచనం చెప్పాలి. అలా చెప్తాం ఏంటి? సాధ్యమైనంత వరకు మన నోరు ఎతడం తిడదగ్గే చూస్తుంది. నోరు అలిసిపోయి ఏమా చెమటలు పట్టేస్తే ఆగుదాం మనం. విన్నారా? తండ్రి నేను విప్పుతున్నాను, నాకు లాజర్ కావాలి, లాజర్ తిరిగి సజీవంగా బయటికి రావాలి, దయచేసి నీ విప్పవా అని అడగడానికి అర్థం అది. అని పిలిచి లాజరు బయటికి రమ్మని, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చెప్పగా అంటే ఎంత గట్టి గరిచుంటాడో చూడండి. బిగ్గరగా అంటే మైక్లో కాదు, వితౌట్ మైక్. యేసుప్రభు గారి కాలంలో సౌండ్ సిస్టమ్ లేదు. బిగ్గరగా అరిచాడంటే ఎంత గట్టిగా అరిచుంటాడో చూడండి. వింటున్నారా? లాజరు బయటికి రా అన్నాడు. విప్పడా? ఇక్కడ విప్పాడు. తండ్రిని అడిగాడు అక్కడ విప్పమని. వచ్చాడా లాజరు? రాలేదా? చనిపోయినవాడు, చనిపోయినవాడు కాళ్ళు చేతులు, కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడు వెలుపలికి వచ్చేసాడు. అదండి ఇక్కడ నీతిమంతులైన వారు దేవుడిని ఏదైనా రిక్వెస్ట్ చేసి మన వల్ల కానిది, ప్రపంచానికి అసాధ్యమైనది ఏదైనా తండ్రి నాకు ఇది నువ్వు చేసి పెట్టాలని అడిగితే ఆయన ఆయన విప్పితేనే కానీ మనకు దిక్కుండదు. మనం అంటే అయిపోదండి బాబు. మనం అంటే అయిపోయేలాగుంటే పాత నిబంధన కాలంలాగా ఈరోజు చాలామందిని చంపేసి ఉండేవాళ్ళు మనం. తెలుసా? ఎదటోళ్ళని నాలుగుతో చంపేసి మాటల్లో చంపేసి అధికారం దేవుడు మనకివ్వలేదు. పాత నిబంధనలో ప్రవక్తలకు ఉండేది అలాగా. ఎలీషా కూడా కొంతమంది గుండు చేయించుకుని వెళుతున్నాడంటే ఎలీషా గారు వెళుతుంటే చిన్న చిన్న పిల్లలు ఆటలు ఆటాడేస్తారు కదా, పిచ్చోడు అనుకున్నారు పాపం ఎలీషాని, మహాప్రవక్తని. ఏమన్నారు? బోడివాడు 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 అన్నారు. అనేసరికి ఎలీషా గారికి కోపం వచ్చింది. చిన్న ముడి ఇప్పాడు. పిల్లల ముడి చిన్నది ఉంటుంది కదా, పెద్దవాళ్ళదేమో పెద్ద ముడి, పిల్లలది చిన్న ముడి ఇప్పాడు పీతముడి. విప్పితే నాయనా నేనే నీ ప్రవక్తనైతే ఎలుగుబంటు చిన్న పట్టుకుపోవాలన్నాడు. వచ్చిందా? వచ్చింది. వెనక ముందు చూడకుండా పట్టుకుపోయింది. మిఠాయి పొట్లంలా తినేసింది అని పట్టుకెళ్ళి. అలాంటి వాక్కు మనకిస్తే ఏమైపోతాం? నాకు అడ్డొచ్చిన ప్రతివాడిని ఎప్పుడో చంపేద్ది నేను మాటలతోటి. మనిషి మంచుడు అనుకుంటున్నారండి, చాలా కోపం ఉంటుంది, చంపేయాలనుకుంటారు కదా. నీతిమంతుడు, పరిశుద్ధుడు, దేవుని కొరకు బ్రతికేవాడు ఏమైనా మనకు అవసరమైంది దేవుడికి అడిగినప్పుడు ఇలాంటి చేసి పెడతాడని చెప్పడానికి మీరు ఏది విప్పితే అది విప్పుతాను, ఇక్కడ ఏది బంధిస్తే అక్కడ బంధిస్తాను నేను. మీ అన్యాయంగా మీ జోలికి అవడాన్ని వస్తే నువ్వు మౌనంగా ఉండి వాళ్ళతో ప్రేమ చూపించి నువ్వు ప్రార్థన చేయి. వాళ్ళని ఇక్కడ ప్రార్థనతో బంధించు, మంచితో బంధించు. నేను అక్కడ శాపంతో బంధించేస్తాను వీడిని అంటున్నాడు. అదండి వింటున్నారా? ఇంకా ప్రియులరా, ఇంకా మీకు అర్థం అవ్వడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎందుకంటే నా ప్రసంగాలలో హైలైట్ దేవుని కృపను బట్టి ఎగ్జాంపుల్స్. చాలామంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు అంటూ ఉంటారు, వాక్యానికి మీరు చెప్పే ఉదాహరణ బాగుంటుంది అన్నయ్యా అంటారు. నిజంగానే బాగుంటుంది. నేను గర్వపడను. నేను ఎప్పుడైనా బైబిల్ చదువుతున్నప్పుడు దానికి సంబంధించిన తాళం నా కూడా వచ్చేస్తూ ఉంటుంది. నేను వాక్యం చదువుతున్నప్పుడు, రీచర్చ్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన కీ ఒకటి ఎగ్జాంపుల్ టక్కమని బుర్రలోకి వెలిగేస్తూ ఉంటుంది. ప్రపంచంలో ఎవ్వరికీ అర్థం కానటువంటి ఉదాహరణలు అలాంటివి ఇన్ని చెప్పాను నేను. ఇలాగంటున్నారు కదా అని మీరు గొప్పవాళ్ళ అనకండి. దయచేసి
నేను గొప్పనని చెప్పానా, నాకు వచ్చే ఆలోచనలు అలాగుంటాయని చెప్తున్నానమ్మా. ఈ మాటల కోసం మీరు కించపరిచి వాక్యం అంతా పక్కనెట్టేకండి, ఇక్కడే ఉండండి, ఎక్కడో ఆలోచించకండి. దయచేసి నా మాటని బొరపాటు చేసుకోకండి, చక్కగా వినండి. ఏంటో తెలుసా, ఇక్కడ విప్పితే అక్కడ విప్పుతారంట. ఇంకో మాట తెలుసా, ఇక్కడ మీరిప్పిన పని అవుదా అక్కడ ఇప్పకపోతే. ఇక్కడ మీరు బంధిస్తే అక్కడ బంధించాలి. ఇక్కడ నేను బంధించేసాను అయిపోయింది అనుకోకండి, అక్కడ కూడా బంధించాలి, లేకపోతే పని అవ్వదు. అంటే ఇక్కడొక తాళం అక్కడొక తాళం ఉందన్నమాట. మీకు ఇప్పుడు ఉదాహరణ చెప్తాను, కృషి అయిపోతారు మీరు. రైల్వే గేట్లు ఉంటాయి చూసారు మీరు, రైల్వే ట్రాక్ దగ్గర గేట్ ఉంటుంది బయటికి దాటడానికి కదా. బ్రిడ్జిలు లేని చోట, వంతెన లేని చోట గేటు పెడతా ఉంటారు. గేటు చాలా రష్గా ఉంటుంది, గేట్లోంచి వెళ్ళేవాళ్ళు చాలా రష్గా ఉంటుంది. ఇప్పుడంటే ట్రైన్లు పెరిగిపోయినాయి, మీకు తెలుసా అండి. మన విజయవాడ స్టేషన్కి రోజుకు 400 ట్రైన్లు వస్తాయి, కూడుసులతో కానీ ఎక్స్ప్రెస్లతో కానీ ప్యాసింజర్స్తో కానీ మీరు ఆలోచిస్తే సుమారుగా 400 ట్రైన్లు వస్తాయి రోజుకి. ఎక్కడికి? విజయవాడ స్టేషన్కి. మరి ఇవన్నీ వెళ్ళిపోవాలంటే మనం ఎప్పుడు వెళ్తాం బయటికి? అందుకే ఇప్పుడు ఒక భయం పట్టుకుంది, పొరపాటుని ఎక్కడికైనా ట్రైన్ గేటు దాటి బయటికి వెళ్ళాలంటే ఒకసారి గేటు వేశాడా చాలాసేపు వరకు తీయట్లేదు. ఎందుకంటే ఒకసారి గూడ్స్ వెళ్తుంది, అదే అది వెళ్ళిపోయిన 2 నిమిషాలకి దానికి ఎదురుగా ఎక్స్ప్రెస్ వస్తుంది, ఇది వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ప్యాసింజర్ వెళ్తుంది, ఈ 3 వెళ్ళేసరికి మనకు మతిపోతుంది, కాళ్ళు చేతులు పీకేస్తున్నాయి. ఎంతో అర్జెంటుగా వెళ్తూ ఉంటాం, 3 ట్రైన్లు వెళ్తుంటే మరి ఎలాగుంటుంది మనసు. ఒక్కొక్కసారి 2 కూడుసులు వెళ్తూ ఉంటాయి, కొన్ని ప్యాసింజరు ఎక్స్ప్రెస్ అనుకోండి, కొంచెంసేపు నిలబడితే పెట్లు అయిపోతాయి, బాక్సులు అయిపోతాయి, తొందరగా వెళ్ళిపోతుంది. గూడుసు అనుకోండి, జరుగుడ్లోకి వెళ్తూనే ఉంటుంది. డ్రైవర్ ఎక్కడో ఉంటాడు, పాపం వెనకాల ఎక్కడో బిక్కు బిక్కుమంటూ గార్డు ఉంటాడు కదా. ఎవడ అలా రాత్రులు అయితే గార్డు గారు పాపం ఎక్కడో లాస్ట్లో ఉంటాడు. మీరైతే గార్డు ఉద్యోగం చేస్తారా? ఆలోచించండి. కనుక అంత బిజీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేశారంటే, ఈ బిజీలో అనవసరంగా మన వాళ్ళ స్నేహితులు వచ్చారని లేదా పలుకుబడున్నవాడు వచ్చాడు, రాజకీయ నాయకుడు వచ్చాడు, గేటు గబాలను తీసామనుకోండి, ట్రైన్ వస్తే ఏమైపోతాం? చనిపోతాం. అందుకని ఏం చేశారంటే, గేట్ మ్యాన్ దగ్గర ఒక లాక్ ఉంటుంది, ఆఫీసులో వాళ్ళ దగ్గర ఒక లాక్ ఉంటుంది. అందుకే మీరు బండి వచ్చి వెళ్ళిపోయిన వెంటనే గేటు తీయడు. మీరు ఈసారి చూడండి, కుయ్యమని శబ్దం వినపడుతుంది గేట్ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత. ఆ శబ్దం వచ్చిన తర్వాత గేటు తీస్తాడు. అంటే అర్థం ఏంటంటే, అక్కడ తిప్పాడు తాళం, కోత వచ్చింది, అక్కడ తిప్పిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ చేయాలి. 2 తాళాలు ఉంటాయి. ఒకవేళ ఈయన నిద్రపోయి గేట్ వేయకుండా ఉంటే యాక్సిడెంట్ అయిపోతూ ఉంటుంది. అందుకే అక్కడ ఒక తాళం తీస్తారు గేట్ మ్యాను, ఇక్కడ ఒక తాళం తీస్తారు, అప్పుడు మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగన్నమాట, అలాగన్నమాట. బ్యాంకులో బంగారం గట్ట దాచుకున్నాం అనుకోండి, లాకర్ ఉంటుంది, మీకు ఒక తాళం ఇస్తారా? ఇంకొక తాళం ఎక్కడ ఉంటుంది? వాళ్ళ దగ్గర ఉంటుంది. అందులో బంగారం పోయిందనుకోండి, ఎవరు తీసినట్టు? తీస్తే మేనేజర్ గారు పట్టుపోయినట్టు, లేదంటే మీరైనా దూరిపోయి తెచ్చేసినట్టు. ఎందుకంటే అక్కడ తాళం ఉంది, ఇక్కడ తాళం ఉంది, పోతే మీ ఇద్దరి మధ్యన ఉంది. అలాగా మనకి ఇక్కడ ఒక తాళం ఇచ్చాడు దేవుడు, పరలోకంలో ఆయన దగ్గర ఒక తాళాన్ని పెట్టుకున్నారు. బా, ఎంత బాగుందో చూడండి వాక్యం. దేవుడు మన చేతికి ఒక తాళపు చెవునిచ్చాడు, కీ ఇచ్చాడు, ఆయన దగ్గర ఒక కీ పెట్టుకున్నాడు కదా. మరి మీకు కీ ఇచ్చాడు, ఆయనకు కీ ఇచ్చాడు కదా అని మీ తాళపు చెవి పెట్టారనుకు రాదు. పైన ఇందా చెప్పాను కదా, ఆఫీసులో తాళం తీస్తే గేటు మ్యాన్ దగ్గర గేటు తాళం ఓపెన్ అవుతుంది. అలాగా నాకు తాళం ఇచ్చాడు కదా అని వాడావనుకో రాదు, అక్కడొక తాళం ఉంది, అక్కడొక కీ ఉంది. అందుకే మీరు ఏది బంధించారో అది బంధిస్తాను. అంటే మీరు తాళం వేశారైతే నేను వేసేస్తాను. మీరు వేసేసారు కదా పడిపోయింది అనుకోకండి, నా దగ్గర కూడా ఉంది, మీరు తీస్తారా నేను తీస్తాను.
మీరు తీసేశారు నా వల్ల అయిపోయింది అనుకోకండి, నేను కూడా తీయాలి అక్కడ. ఇంకేమన్నందా, దేవుడు ఒక తాళమే కాదు మనకిచ్చింది, ఒకటి ఇచ్చి ఒకటి ఆయన దగ్గర పెట్టుకున్నాడు. అదండి ఈ వాక్యానికి అర్థం. అది మీకు ఎవరి మీదైనా కోపం అయితే టకేలుమని శపించేస్తారు, వీడు చచ్చిపోవాలి అన్నారు అనుకోండి, చచ్చిపోతాడా? ఓ తాళం పెట్టారు చచ్చిపోవాలని, చావడో, ఎందుకంటే ఆయన కూడా అనుకోవాలి వీడు చచ్చిపోవాలని, టక్కమని చచ్చిపోతాడు. అప్పుడు ఆయన దగ్గర తాళం పెట్టుకుని మనకొక తాళం ఇచ్చాడు కదా. ఇంకా చూపిస్తాను, ఆశ్చర్యపోతారు. యెహోషువ గారు రాసిన గ్రంథం, యెహోషువ గ్రంథంలో, యెహోషువ గ్రంథము 10:12 చూడండి ప్రియులరా. యెహోషువ గ్రంథములో 10:12 యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట, యెహోషువ గ్రంథము 10:12, యెహోవా దేవుడు ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినిచుండగా, ఇశ్రాయేలీలందరూ వినిచుండగా, యెహోషువ ఇలా ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి. దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. యెహోషువ ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నాడు. యుద్ధం జరుగుతున్న సందర్భంలో వీళ్ళకి ఆపద వచ్చింది ఇశ్రాయేలీయులకి. ఈ ఆపదని తీర్చే మహాత్ముడు, మహానుభావుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఇక్కడ యెహోషువ తాళం పెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అర్థమేంటి? ఒక కీ ఉపయోగిస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? సూర్యుడా నీవు గిబియోనులో నిలువు, నీవు గిబియోనులో నిలువు. మరల చదువుదాం పైనుంచి. యెహోషువా ఇశ్రాయేలీయులెదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినిచుండగా యెహోషువాకి ప్రార్థన చేశాడు. సూర్యుడికి కాదు. వండర్ఫుల్ బైబిల్ అండి. నేను అలా చదువుతానండి వాక్యాన్ని. దేవుని బిడ్డలారా, మీరు కూడా అలా చదవాలి, నేర్చుకోవాలి. ఇలాంటి క్లాసులకి మా దగ్గరికి రావడం వల్ల మీకు ఎంత ఉపయోగం ఉంటే అంత ఉపయోగం అండి బాబు. మీకోసం మేము ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామండి. నిజం, మీకోసం మేము ఏమైనా చేస్తాం. మా సంఘం అలాంటిది. సంఘస్థులకి, దేవుని బిడ్డలకి నేను ఎలాంటి వాక్యం నూరు పోస్తాను? వాళ్ళ త్యాగమేనండి ఇదంతా. అందం తెలుసా మీకు? కళ్యాణ మండపానికి చాలా ఖర్చులు, భోజనానికి చాలా ఖర్చులు. వింటున్నారా? మరి ఇవన్నీ తీసుకురావాలంటే బిడ్డలు కష్టం ప్రిలరా. ఆలోచించారా? మీకోసం దేవుని కొరకు, మరి మీరు పరలోక రాజ్యం రావడం కొరకు, మీ కొరకు మేము ఏం చేయడానికన్నా చక్కగా సిద్ధపడి ఉంటాం ప్రిలరా. ఆలోచించండి, వింటున్నారా? అందుకనే యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాడు, సూర్యుడికి కాదు. ఎవరికి చేశాడమ్మా? యెహోవాకు చేశాడు. మాట ఎవరికి చెప్తున్నాడు? సూర్యుడా, నీవు గిబియోనులో నిలువు. నేను పైకి ప్రార్థన చేశాను, నువ్వు ఒక పని చెయ్యి. నేను పైకి ప్రార్థన చేశాను, నువ్వేం చేస్తావంటే నువ్వు గిబియోనులో ఆగిపో. నేను అక్కడికి ఇట్టాను. ఎక్కడికి? నేను పరలోకానికి తండ్రికి విన్నపించుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను. నేను మరి నువ్వు ఒక పని చెయ్యి. ఏం చేస్తావంటే నువ్వు గిబియోనులో నిలబడిపో, ప్రార్థన ఆయనకి చేసి శాసనం విధన చాసిస్తాడేటి. ప్రార్థనేమో యెహోవా దేవుడికి చేశాడంట, నేను ఆయనకి చేశాను, నువ్వు అక్కడ ఆగిపో అంటున్నాడు. అక్కడికి చేస్తే ఇక్కడ ఆగిపోవాలా? ఏమా, యెహోవా దేవుడికి ప్రార్థన చేశాను, నువ్వు గిబియోనులో ఆగిపో. చంద్రుడా నీవు అయ్యోనును లోనులో నిలువుము అన్నాడు. అండ్ ఇప్పుడు సూర్యచంద్రులను ఎవరు ఆపారు? దేవుడు మార్చేశారు మీరు ట్రాక్. ఇన్ని సంవత్సరాలు ఎవరు ఆపారని చెప్పాం మనం? యెహోషువ సూర్యచంద్రులను ఆపేశాడు అని చదువుకున్నాం. ఇప్పటికీ చదువుకుంటున్నాం. చిందా మీకు సూర్యచంద్రులను ఎవరు ఆపారు? యెహోషువ కదా. మరి యెహోషువ అని చదువుకున్నాం చిన్నప్పటి నుంచి. పెద్ద పెద్ద స్పీకర్లు బద్దలు కొట్టేశారు, స్టేజీలు దద్దరిలు కొట్టేశారు పట్టుకుని. వాక్యం చెప్పాలంటే క్యారెక్టర్ ఉండాలి. వాక్యం చెప్పాలంటే క్యారెక్టర్ ఉండాలి. క్యారెక్టర్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ రహస్యాలు తెలుస్తాయి.
అంతేనా అబద్ధమా? పలానైనా బాగానే చెప్తున్నాడండి, పలానైనా బాగానే చెప్తున్నాడండి, పలానైనా బాగా చెప్తున్నాడండి అంటారేటి? మీకు బాగా అనిపించిందేమో, చాలామందికి సొల్లు కబుర్లు కూడా చక్కగా ఉంటాయి, చాలామందికి బూతులు కూడా నిసంపుగా ఉంటాయి, కానీ అది బాగా కాదు. బైబిలు ఎవరికి చెప్పే అవకాశం ఇస్తారో తెలుసా? దేవుడు అందరికి ఇవ్వడు. బయట మీరు వింటున్నది, ఇంతవరకు విన్నది లౌక్యం, అది దైవజ్ఞానం కాదు, అది లౌక్యం. దైవజ్ఞానం ఎవరికి ఇస్తారో తెలుసా? మీకు అందరికి ఇవ్వడు. కీర్తన గ్రంథం బైబిల్ని బాగా ఎవరు చెప్పగలరో, బైబిల్ని చక్కగా మర్మాలు ఎవరు బయటికి తీయగలరో, ఈ రాత్రి ఈ వాక్యాన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. కీర్తన గ్రంథం 28:15 చూడండి ప్రియులారా, 15 కీర్తన గ్రంథంలో లేదు, ఒకసారి అక్కడ చూస్తాను. 20 కీర్తన గ్రంథం 25 సారీ అండి, కీర్తన గ్రంథం 25:14 అండి. యెహోవా మర్మము తీశారు, అందరు తీ చూడండి అమ్మా. కీర్తన గ్రంథము 25:14 యెహోవా దేవుని యొక్క మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలుస్తదంటండి. ఎవరికి తెలుసండి? ఆయన యందు భయభక్తులు గల వారికి తెలుస్తుందా? క్యారెక్టర్ లేనోడికి తెలుస్తుందా? భయభక్తులు గలవారంటే ఎలా ఉంటారు? ఓ దానియేలులాగా ఉంటారు, ఓ షడ్రకులాగా ఉంటారు, ఓ రూతులాగా ఉంటారు, ఓ పౌల్లాగా ఉంటారు. భయభక్తులు గలవారు ఎలాగుంటారంటే ఎక్కడ చూడాలి? ఇప్పుడు బైబిల్లో చూసి బయట వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వాలి మీరు. అంతేగాని లౌక్యంతో దేవుడు మాటలు చెప్పేశారు, అబ్బా బాబో ఈయన గట్టిగా బాగా చెప్తున్నాడు, వండర్ఫుల్ ప్రసంగం అనుకోకండి. మీకు అంతే తెలుసు, తెలుసా మీకు? మ్యాథమెటిక్స్ రానోడికి మరి మ్యాథమెటికల్ టీచర్ గారు 10 వెయ్యి అంటే వెయ్యే అంటాడు. ఎందుకంటే ఆయనకి రాదు, నీకు రాదు. వెయ్యా నా పెయ్యా? వెయ్య కాదు, పెయ్య కాదు. మరి ఏంటది పెయ్య అంటే తెలుసా మీకు? దూడ. 10 వెయ్యి కాదు. ఎంతమ్మా? 10 100. ఆయన ఒకవేళ పొరపాటుని 10 అంటే మీకు లెక్కలు తెలిసింటే మీరు అక్కడి నుంచి ఏమని చెప్తారు? అగండి సార్, మాస్టారు 10 వెయ్యి ఎలాగవుతుందండి, 10 100 అంటారు. 1000 అంటే 1000 అంటున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? ఏలేస్తే ఏలేస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? ఆలోచించండి. కాబట్టి దేవుని బిడ్డలారా, చక్కగా ఆలోచించి అర్థం చేసుకోండి. యెహోవా దేవుని యొక్క వాక్యములో ఉన్న మర్మాలు ఎవరికి తెలుస్తాయి? ఆయన యందు భయభక్తులు గల వారికి తెలుస్తుందంట. ఆయన తన నిబంధనను, ఆయన వాక్యములో ఉన్నటువంటి మర్మాలతో కూడుకున్న నిబంధనని వారికి తెలియజేయ, ఎస్పెషల్గా వారికే తెలియజేస్తాడు. మిగతావన్నీ బూటకాలు, లౌక్యంతో కూడుకున్న మాటలు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకోవాలి. వాక్యం చెప్పాలంటే క్యారెక్టర్ ఉండాలని నేను ఎందుకంటున్నాను? ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకోవాలి. మీరు పిల్లరా, వింటున్నారా? యెహోవా దేవుని యందు భయభక్తులు గలవారు మాత్రమే వాక్యాన్ని గొప్పగా చెప్పగలరు. ఓ పక్కన పాపం చేసుకుంటూ, ఓ పక్కన తప్పులు చేసుకుంటూ, ఓ పక్కన వ్యభిచారం చేసుకుంటూ, ఓ పక్కన ఊరిని దోచేసుకుంటూ, మేడ మీద మేడ, మిద్ది మీద మిద్ది, కారు మీద కారు, గొడుగు మీద గొడుగు సంపాదించేసుకుంటూ ఉండి దేవుడిని అంతా ఇంత అంటుంటే అది ఎలా కరెక్ట్ అవుతుంది? అది ఎలా నిజమవుతుంది? దేవుని బిడ్డలారా, అందుకనే యెహోషువా యెహోవా దేవుడికి ప్రార్థన చేశాడు. ఏమని? సూర్యుడా నీవు గిబియోన్లో ఆగిపోవాలి. అంటే అర్థమేంటి? బంధిస్తున్నాడు ఇక్కడ. సూర్యుణ్ణి చంద్రుణ్ణి యెహోషువా ఏం చేస్తున్నాడు? బంధిస్తున్నాడు. సూర్యచంద్రులను ఆపిన వారు ఎవరు? యెహోవా దేవుడు. యెహోషువా కదా? కాదు. 2018 వరకు యెహోషువా, 2018 10వ జాతీయ పరిశోధన సదస్సు, బైబిల్ పరిశోధన సదస్సు, డేట్ ఎంత? 16 అక్టోబర్ వరకు సూర్యచంద్రుల్ని బంధించిన ఆయన ఎవరు? యెహోషువా. ఈరోజు నుంచి సూర్యచంద్రుల్ని ఆపిన వారు ఎవరు? యెహోవా. మార్చేయాలి మీరు.
భూమి మీద మీరు దేనిని బంధిస్తే అది పరలోకమందును బంధించబడును. యెహోషువ దేనిని బంధించాడమ్మా? సూర్యచంద్రులను ఆపాలి తండ్రి. యుద్ధం జరుగుతుంది, చీకటి పడితే ఇశ్రాయేలు ఓడిపోతారు. చీకట్లో యుద్ధం చేయలేము. శత్రువు ఎవడో మనవడెవడో తెలీదు. వెలుగు ఉండాలంటే సూర్యుడు ఉండాలి. సూర్యుడు అస్తమించడానికి వీల్లేదు కనుక సూర్యుడా నువ్వు గిబియోన్లో ఆగిపో అన్నాడు. అంటే ఏం చేశాడు? సూర్యుడిని బంధించాడు. రెండు తాళాలు, ఒక తాళం ఎవరి దగ్గర ఉంది? యెహోషువ దగ్గర. ఇంకొక తాళం ఎవరి దగ్గర ఉంటుంది? యెహోవా దేవుడి దగ్గర ఉంటుంది. ఒక తాళం పెట్టాడు సూర్యుడికి, ఆగిపో అన్నాడు. ఇప్పుడు సూర్యుడు ఆగిపోవాలంటే పైన ఏం జరగాలి? ఇంకొక తాళం పెట్టాలి తండ్రి. అక్కడ ఇక్కడ దేనిని బంది, ఇక్కడ తాళం వేసేసాడు, అక్కడ దేవుడు కూడా ఏం చేయాలి? వేసేయాలి. వేశాడా? ఒక్క తాళానికి ఆగిపోయాడా సూర్యుడు? ఏమా, ఒక్క తాళానికి యెహోషువ గారు వేసిన ఒక్క తాళానికి క్లోజ్ అయిపోయాడా? ఇంకొక తాళం ఉపయోగించాడా దేవుడు? యోబు గ్రంథం, యోబు గారు రాసిన గ్రంథంలో అన్నీ రాసుకోవాలి. మీరు ఇక్కడ చెప్పే పాఠాలు మీకు ఎక్కడా చెప్పరు, ఎక్కడ దొరకవు. దేవుని బిడ్డలారా, రండి నేర్చుకోండి, దేవుని మాటలు వినండి. మనందరం పనిలోకి వెళ్ళాలండి. మీకు ఎప్పుడు మేము భిన్నంగా ఉండం, మీకు ఎప్పుడు మేము భారంగా ఉండం, మిమ్మల్ని ఎప్పుడు మాయ మాటలతో మేము వంచాం. అందరూ దేవుని బిడ్డలం మనం. వింటారమ్మా, ప్రేమను అర్థం చేసుకుని మీరు ఆలోచించాలి. ఎంత మంచి జ్ఞానం వింటున్నారో తెలుసుకోవాలి. ఇక్కడ మీరు యోబు గ్రంథం 9వ అధ్యాయము, ఒక తాళం యెహోషువ పెట్టాడు సూర్యుడికి. ఇగో నేను బంధించేశాను ప్రభువా అన్నాడు. సూర్యుడా నువ్వు గిబియోన్లో ఆగిపో అని ప్రార్థన చేశాడంట. శాసించాడు, ప్రార్థన దేవుడికి చేశాడు. సూర్యుడిని శాసించాడు, ఒక తాళం పెట్టాడు. ఇంకొక తాళం పరలోకంలో ఉంది, ఇప్పుడు అది పెడితేనే సూర్యుడు ఆగుతాడు. అంతేగాని యెహోషువ ఒక్కడు చెప్పినందుకు సూర్యుడు ఆగిపోడు. ఏమా, మీరు ఒక్కళ్ళే చెప్పినందుకు పని అయిపోదు. వింటున్నారా? మీరు ఒక్కలే చేసిన ప్రార్థనకి ఓకే అయిపోదు. ఆయన కూడా అంగీకరించాలి. ఆయన దగ్గర కూడా ఒక కీ ఉంది. ఏమంటున్నాడు? సూర్యుడా నువ్వు గిబియోన్లో ఆగిపోమని దేవుణ్ణి, సూర్యుడిని యెహోషువ శాసించాడు. అంటే బంధించాడు. ఇప్పుడు పరలోకంలో బంధించబడాలి కదా, పడలవద్దా, బంధించాలి. యోబు గ్రంథం 9వ అధ్యాయము 7వచనం చూడండి ఎంత బాగుందో. ఉదయింపవద్దని తీశారా? యోబు గ్రంథము 9వ అధ్యాయము 7వచనం, ఉదయింపవద్దని, ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞ ఇచ్చాడంట, అతడు ఉదయింపడు. అది అది జరిగింది. ఏం జరిగిందండి? ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా. ఉదయించవద్దని ఇంతకు ముందు ఎవరు చెప్పారు? ఏమా ఎవరు చెప్పారు? యెహోషువ కూడా చెప్పాడు. దేవుడు చెప్తేనే సృష్టి మన మాట వింటుంది. మీ ఒక్కలకే పని అయిపోదు. ఏమా, మన ఒక్కలకే పని అయిపోదు. మీ దగ్గర ఉన్న మీ తాళం ఉపయోగించాలి. ఇదిగో ప్రభువా నేను తీశాను, నువ్వు అక్కడ తీవా అని అడగాలి. నేను చేశాను అయిపోయింది అనుకోకూడదు, అవ్వదు. నీ పిచ్చి, నేను శపించాను, నాశనం అయిపోతావు, నాశనం అవ్వడం. అక్కడ ఒక తాళం ఉంది, నువ్వు వెళ్ళిపోతావు కదా. ఆ గేట్లో ఒక తాళం ఉంది, ఆఫీసులో ఒక తాళం ఉంది, గేట్ మీద దగ్గర ఒక తాళం ఉంది. అక్కడ తీస్తే ఇక్కడ అవుతుంది, గేట్ ఓపెన్ అవుతుంది. ఎంత అద్భుతం బైబిలు! ఇలా చదవాలండి వాక్యం, ఇలా చెప్పండి. వినని వాళ్ళు ఎవరండి? ఆశ్చర్యపోని వాళ్ళు ఎవరండి? అసలు యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతుంటే ఈ మనుషుడు మాట్లాడినట్టు ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు. ఏ మనం మాట్లాడుతుంటే ఎందుకంటలేదు? అలాగని ఎందుకంటలేదంటే మన మాటల్లో పసలేదు, మన ప్రసంగాలలో జ్ఞానం లేదు, మన ప్రసంగాలు వినసంపుగా లేవు. నోటుకొచ్చిందల్లా చెప్తే వినేవాళ్ళకి ఎలా వినబుద్ధి వస్తుంది మరి? అందుకే వాక్యాన్ని ఇలా చదివి చెప్తే వినని వాళ్ళెవరు, మారని వాళ్ళెవరు, దేవుని మనస్సును తెలుసుకోలేని వాళ్ళెవరు, పరుగు పరుగున దేవుని వాక్యానికి వినడానికి రాని వాళ్ళెవరు? ప్రియులారా ఆలోచించండి,
ఏంటంట? యోబు గ్రంథము 9:7 ఉదయింపవద్దని, ఉదయించకూడదు అని ఆయన సూర్యునికి ఆజ్ఞాపించే అతడు ఉదయించడు. ఇప్పుడు సూర్యుడా నువ్వు గిబియోన్లో నిలబడిపో అని చెప్పాడే యెహోషువా? యెహోషువా చెప్పినందుకు ఆగిపోయాడా? సృష్టికర్త అయిన యెహోవా దేవుడు చెప్పినందుకు సూర్యుడాగాడా? ఏమా, ఎవరి మాట వినుంటాడు? యెహోవా దేవుని మాట విన్నాడు. అక్కడ ఒక తాళం తీశాడు దేవుడు, వేశాడు. ఇక్కడ తాళం టక్కమని తగులుకుంది. మన ప్రార్థన వినాలంటే, మన విజ్ఞాపన అంగీకరించి మనకు ప్రతిఫలం ఇవ్వాలంటే మీరు మంచివాళ్ళు అయి ఉండాలి. మీ మాట విన్న వెంటనే ఆయన స్పందించేవాడు అయి ఉండాలి. అది చెప్పడానికి ప్రభు చెప్పాడు. ఏమన్నాడు? ఏం చెప్పాడు? భూమి మీద మీరు దేనిని బంధిస్తారో అది పరలోకంలో బంధించబడుతుంది. ఇదండి మాటకి అర్థం, ఇదండి ఈ వాక్యానికి కావలసినటువంటి రుజువు. భూమి మీద మీరు దేనిని విప్పుతారో అది పరలోకంలో విప్పబడుతుంది. భూమి మీద మీరు దేనిని బంధిస్తారో అది పరలోకంలో బంధించబడుతుంది. ఇంకో మాట చదువుకుందామా? యాకోబు పత్రిక 5వ అధ్యాయము. ఇంకొక ఆయన బంధించాడంట పూర్వకాలంలో. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 17వ వచనం చదువుకుందాం. ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే. ఏలియా అనగానే ఆయన దేవదూత కాదు, దేవుడు కాదు, మనలాంటివాడే. మనలాంటి వాడే అని ఎందుకంటున్నాడంటే, నువ్వు మనిషివైనప్పుడు ఆయనలాగా నీకు ఎందుకు జరగడం లేదు, ఆయనలాగా నువ్వు ఎందుకు ఉండడం లేదని మనల్ని అడుగుతున్నాడు దేవుడు. మనలాంటి మనుషుడే అంటే ఆయన ఏమి దేవుడు కాదురా, మీలాంటి వాడే. మరి ఆయన అంత గొప్పగా బ్రతికినప్పుడు మీరు ఎందుకు బ్రతలేకపోతున్నారు? చాలామంది అంటూ ఉంటారండి, యేసుప్రభు గారు చూడరా ఎంత సహనమో, శిలువ మీద మేకులు కొడుతున్నా, బళ్ళెంతో పొడిచిన, విలవిలలాడిపోతూ ఓర్చుకున్నాడంటే మనం ఏమంటాం తెలుసండి? ఆయన దేవుడయ్యా, నేను మనిషిని. ఆయన ఓర్చుకుంటాడంటాడు. ఇలాగంటావని ఇలాగన్నాడు. ఆయన దేవుడా. ఆయన శిలువ మీద మానవ శరీరాన్ని ధరించుకున్న దైవ కుమారుడు. ఆయన దేవుడే. ఆయనని దేవుడు కాదన్నవాడు మూర్ఖుడు. ఆయనని దేవుడు కాదన్నవాడు మూర్ఖుడు. ఈ మధ్యలో హల్చల్ చేసేస్తుందండి ఈ ప్రసంగాలందరూ. బుడబుకులందరూ బయలుదేరిపోయారు. ఏమండి, కొత్త కొత్త బోధలు, కొత్త కొత్త సంఘాలు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో మళ్ళీ ఇంకో కొత్త చర్చ్ ఆఫ్ క్రైస్ట్. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మంచి వాక్యం చెప్తారు వాళ్ళు చక్కగా. అందులో మళ్ళీ ఇంకో కొత్త చర్చ్ ఆఫ్ క్రైస్ట్. వీళ్ళు అంటున్నారు యేసుప్రభు దేవుడు కదండ. మా ఊరు నిండా ఉన్నారు, మా చుట్టూ ఉన్నారు. తెలుసా మీకు ఎన్ని భిన్నమైన బోధలు నా చుట్టూ. ఏదో రకంగా ప్రజల మధ్యకి వెళ్ళి వాక్యం చెప్తున్న మంచి పేరు సంపాదించుకుంటున్నాం, దేవునికి మహిమకరంగా ఉంటుందనగానే మా చుట్టూ ఎన్ని గ్రహాలో. తెలుసా మీకు, సూర్య కుటుంబంలో సూర్యుడు ఒక్కడే ఉంటాడు మధ్యలోను, చుట్టూ ఏముంటాయి? గ్రహాలు ఉంటా ఉంటాయి. శుక్రుడు, బుధుడు, అంగారకుడు, బృహస్పతి, శని, ఇలాగా యురేనస్ అని ఎన్ని గ్రహాలు ఉంటాయి? ఏమా 9 గ్రహాలు, 9 గ్రహాలు ఉంటాయి. సూర్యకుటుంబం 2 గ్రహాలు ఉంటాయి, 9 గ్రహాలు. మరి నేనొక్కడనే చక్కగా ఇలా వాక్యం చెప్పుకుంటూ నా బాధ ఏదైనా పడుతుంటే, సూర్యకుటుంబంలో ఒక శనిగ్రహమే ఉందేమో కానీ నా చుట్టూ చాలా శనిగ్రహాలు ఉంటాయి. సూర్యుని చుట్టూ ఒక శనిగ్రహమే తిరుగుతూ ఉంటుంది, కానీ మా చుట్టూ అన్ని శనిగ్రహాలే. ఇక్కడ కొన్ని మాటలు నేర్చుకోవడం, ఆ తప్పని వెళ్ళిపోవడం, పని వెళ్ళి చక్కగా మంచి 10 మందికి ఉపయోగపడే మాటలు చెప్పుకుంటే బాగుంటుంది కదా. ఈ మధ్యకాలంలో యేసుప్రభు దేవుడు కదంట, యేసుప్రభు దేవుడు కదంట. యేసుప్రభు దేవుడు కదన్నవాడు పచ్చి బుద్ధిహీనుడు, బొత్తుగా ఏమి రానాడు. యేసుప్రభు దేవుడు కదా. నీకు తెలుసా, పౌలు గారికి తెలుసా, కూడా 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 తిరిగిన పౌలు గారికి తెలుసా, కూడా పరిచర్ చేసిన అపోస్తితి తెలుసా, తాడు బంగుడులను నీకు తెలుసా, యేసుప్రభు దేవుడు కదండి, దేవుడు కదా. సలుపు వచ్చేద్ద కోడికి యేసుప్రభు దేవుడు అన్నా ఉంటే బాధపడిపోతూ ఉంటారు. పొరపాటున పాటల్లో యేసయ్య అన్న మాటల
కొంతమంది పాడరండి ఆ మాట, ఆ మాట పలకరు, ఏసయ్య అంటే పలకరు. ఎందుకంటే ఏసయ్య అనగానే ఎదుగో మీరు యేసుప్రభు గారిని యెహోవా దేవుడు అంటున్నారు, ఆయన వేరు ఈయన వేరు. ఏసయ్య అని మేము అంటున్నది ఈయన యెహోవా దేవుడు అని కాదురా బాబు. రామయ్య అంటే భద్రాచలంలో ఉన్నాయని కాదు, చాలామందికి ఉంటుంది ఆ పేరు. మహామేధావుల్లాగా ఏదని చెప్తే చాలు, కోడికొట్టి గీకల్లాగితే ఉంటారు కదా. అందుచేత ప్రిలరా, దేవుని మాటలు మనం వింటున్నప్పుడు కదా, దేవుని మాటలు మనం తెలుసుకుంటున్నప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. యేసుప్రభు దేవుడు కదంటారేంటి, యేసుప్రభు దేవుడు అంటే మనకు వచ్చే బాధ ఏంటి, తట్టుకోలేకపోతున్నారేంటి. ఏమండి, యేసుప్రభు దేవుడు అనడానికి నిరూపించడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. ఇది ఒకటే కాదు, ఎలాంటి బైబిల్కి వ్యతిరేకంగా ఏది మాట్లాడినా ఏమండి నేను ఎప్పుడూ సిద్ధమే. తెలిసి తెలిసి నా గురించి ఎంక్వైరీ చేసి రండి అడగడానికి నన్ను, ఆలోచించండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏలియా మీ వంటి స్వభావం కలిగిన మనుషుడే. ఏలియా గారు మీకు లాంటి వాడే అంటున్నాడు, అయినా మనకు లాంటి మనుషుడైనా వర్షం పడకూడదు అని ప్రార్థన చేశాడంట. ఎవరికి వర్షానికా, దేవుడిగా, ఈయన కూడా దేవుడికే ప్రార్థన చేశాడు కదమ్మా. ప్రార్థన దేవుడికి చేశాడు, ప్రార్థన అయిపోయాక సృష్టిని శాసించాడు. యెహోషువ అదే చేశాడు, భూమి మీదకు వర్షం పడకూడదని ఏలియా ప్రార్థన చేశాడు. తండ్రి ఇదిగో ఇక్కడ వర్షం కురిపించకుండా ఆపాలి నువ్వు, నేను బంధిస్తున్నాను నువ్వు అక్కడ మూసేయాలన్నాడు. ఏలియా వర్షింపకుండానట్లు ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. దేన్ని బంధించాడమ్మా, అమ్మా వర్షాన్ని బంధించేశాడు. మరి బంధిస్తే బందీ అయిపోవాలా వద్దా, ఇక్కడ తాళం పెట్టాడు కదా, అక్కడ పరలోకంలో కూడా దేవుడు ఏం చేయాలి ఇప్పుడు, అక్కడ ఒక తాళం పెట్టి మూసేయాలి. మూసేశాడా లేదా చెప్పగానే వర్షం కురవలేదంటే ఏలియా గొప్పతనం కాదు. ఇందాక చెప్పుకున్నట్టు సూర్యచంద్రులు యెహోషువా ఆగిపోయినాయా, యెహోషువా చెప్తే ఆగినవా, యెహోవా దేవుడు చెప్తే ఆగినవా, యెహోవా దేవుడు పెద్ద తాళం అది. ఇప్పుడు ఆకాశం వర్షం కురవకూడదని ఏలియా గారు చెప్పారు కదా, ఏలియా చెప్పినందుకు వర్షం ఆగిందా, పైనుంచి దేవుడు కంట్రోల్ చేస్తే ఆగిందా, దేవుడు చెప్తే ఆగింది. నేను ఎంత చేస్తే అంత అయిపోద్ది అనుకోకండి, ఆయన కూడా మన ఆలోచనలకు ఓకే చేయాలి కదా. మనకు అన్నీ ఇచ్చేలేదు, మనకంత శక్తి ఇచ్చేలేదు దేవుడు. దేవుని బిడ్డలారా ఆలోచించాలి. ఏలియా గారు ఆకాశాన్ని బంధించాడు, 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదంటే పైన పరలోకంలో దేవుడు ఏం చేశాడు, ఆయన బంధించేశాడు. వర్షమా నా కుమారుడు ప్రార్థన చేశాడు నువ్వు కురవకూడదని, మేఘాల్లారా నీళ్లు పట్టుకెళ్ళకండి నా కుమారుడు ప్రార్థన చేశాడు భూమి మీద నుంచి ఆపేయండి అన్నాడంటే పక్కమని పడిపోయిన తాళం. 3.5 ఇయర్స్ దెర్ ఇస్ నో రెయిన్, విన్నారా, 3.5 ఇయర్స్ దెర్ వాజ్ నో రెయిన్ అట్ ఆల్. 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు పిల్లరా, ఆలోచించండి. దేవుని యొక్క మహాకృపను బట్టి ఎప్పుడైతే ఏలియా గారు ప్రార్థన చేశారో 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదండి. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చింది. అంటే మరలా ప్రార్థన చేస్తాడు అర్థం ఏంటి, మరలా ఇప్పాడు, ఒకసారి కట్టేశాడు కుళాయి, ఒకసారి ఇప్పేశాడు. ఇతను ఇప్పుడు కట్టేశాడు దేవుడు పరలోకంలో కట్టేశాడు, ఇతను ఇప్పుడు మరలా అక్కడ ఇప్పాడు దేవుడు. ఏంటండి అనుబంధం, మనం ఎంత చెప్పితే అంత వినే తండ్రి పరలోకంలో ఉన్నాడండి బాబు. ఈ ప్రసంగాలు, ఈ మాటలు మనల్ని దేవుడికి ఎంత దగ్గరగా చేస్తున్నాయో ఆలోచించండి ప్రియులారా. మూసేయమంటే మూసేస్తున్నాడు, తెరిచేయమంటే తెరిచేస్తున్నాడు. ఒక తాళం మీకు ఇచ్చాడు, ఒక తాళం ఆయన దగ్గర పెట్టుకున్నాడు. తాళం మంచివాళ్ళకి ఇచ్చాడు, దుర్మార్గులకి, వ్యభిచారులకి, త్రాగుబోతులకి, దోచుకునేవాడికి తాళం ఇవ్వలేదు.
మారు తాళాలు చూపించి నా దగ్గర తాళం ఉంది తాళం ఉంది తాళం ఉంది అంటున్నారు. తాళం లేదు భజన అయిపోయింది, తాళం లేదు బొంగడం లేదు. నీతిమంతులకే ఇస్తాడు, నీతిమంతులు ప్రార్థన వింటాడు, నీతిమంతులు చెప్పింది తండ్రి జరిగిస్తాడు. ప్రియులారా ఆలోచించండి, యెహోషువ ప్రార్థన చేస్తే అక్కడ బంధించాడు, ఏలియా ప్రార్థన చేస్తే అక్కడ బంధించాడు, ఏలియా తీస్తే తండ్రి తీశాడు. ఇది భూమి మీద మీరు దేనిని బంధిస్తారో అది పరలోకమందును బంధించబడను. భూమి మీద మీరు దేనిని విప్పుతారో పరలోకమందును విప్పబడుతుంది. ప్రియులారా వర్షం ఏలియా చెప్పినందుకు ఆగలేదు, సూర్యచంద్రులు యెహోషువ చెప్పినందుకు ఆగలేదు, మరెవరో సర్వ సృష్టికి చక్రవర్తి తండ్రి ఉన్నాడు పైన. ఆలోచించండి, లాజరు బయటికి రాని యేసుప్రభు గారు ఒక్కరు చెప్పినందుకు జరగలేదేమో. అంటే యేసుప్రభు కూడా సర్వశక్తిమంతుడు, గొప్పవాడు అయినా లాజరు బయటికి రా అనలేదు, దానికి ముందు ప్రార్థన చేశాడు పైన ఒక ఆయన ఉన్నాడు. తండ్రి వీళ్ళందరూ నన్ను పంపించావని ఎరుగునట్లు లాజర్ని బ్రతికించు, లాజరు ఇప్పుడు రా బయటికి అన్నాడు. దేవుని బిడ్డలారా ఇది ఈ వాక్యానికి అర్థం. భూమి మీద దేనిని బంధిస్తే అది పరలోకమందు బంధించబడను, ఏది విప్పితే అది అక్కడ విప్పబడను. నీ మీదకి ఎవరికైనా శత్రువులు మీ మీదకి వచ్చి మిమ్మల్ని హింసించి చెడ్డ మాటలు పలుకుతున్నారనుకోండి, అప్పుడు మీరేం చేయాలి? నాయన తాళం నాకు ఇచ్చావని అన్నయ్య చెప్పాడు, మంచి ప్రసంగం చేశాడు, ఒక తాళం నాకు ఇచ్చావంటే ఇంకొక తాళం నీ చేతిలో ఉన్నావంట, ఆడు సర్వనాశనం అయిపోవాలనుకోండి, మీరు నాశనం అయిపోతారు. తాళం ఇచ్చాడని వాడకూడదు, మీరెలా వాడాలి తెలిసే తాళాన్ని. నాయన వాడిని ప్రేమించినా నన్ను పట్టించుకుంటలేదు, తిడుతున్నాడు కొడుతున్నాడు, అయినా సరే ప్రేమిస్తాను, అయినా సరే వాడిని ప్రేమిస్తాను. ఎలా ప్రేమించాలి? మన శత్రువుని ఎలా ప్రేమిస్తామండి మనం? శత్రువుని ప్రేమించాలమ్మా మనం వద్దా? ప్రేమిస్తాం. ఎలా ప్రేమిస్తాం? ప్రేమిస్తారా? చీరేస్తాం. ఏం చేస్తాం? శత్రువుని ఏం చేస్తామో మనం నిలబట్టుకుందాం. శత్రువుని ఏం చేస్తామండి మనం? ప్రేమిస్తారా చీరేస్తారా? చెప్పాలి. తిడతారా? పై మాటకు అంటాం శత్రువుని ప్రేమించాలి, శత్రువుని ప్రేమించాలి, శత్రువుని ప్రేమించాలి అంటారు. ప్రేమించాలని అందరూ అంటారు, ఎవరు ప్రేమించలేదు? ప్రేమించాలంటారు కదా. ఎలా ప్రేమించాలో తెలుసండి. నీ శత్రువుకి వాడు ఎంత తిట్టినా ఎంత కొట్టినా ఎంత అన్నా మీరు సైలెంట్ అయిపోతే ఆడికి వైలెంట్ అయిపోతాడు. మనం సైలెన్స్ అయిపోతే వాడు రాసి రంపాన పడిపోతాడు. ఎంత బాగా చెప్పాడో రోమిల్ కలిసిన పత్రిక. శత్రువుని ఎలా ప్రేమించాలో చూడండి ఎంత బాగుంటుందో. దేవుడు మనకు తాళం ఇచ్చాడు కదని ఇష్టానుసరంగా వాడేకండి. అదిగో మనం ఏమంటే జరిగిపోద్దని చెప్పాడు అన్నయ్య. కాబట్టి నాయన ఆడి పిల్లల్ని చంపే, వాడు టీవీ పగలగొట్టే, వాడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కాళ్ళు తీసే, వాడు ట్రైన్ యాక్సిడెంట్లో చంపే, ఇలాగ తాళం వాడకండి అవ్వదు. ఎలాగ తాళం పెట్టాలో చెప్తున్నాడు చూడండి. మనకిచ్చిన కీ ఎలా వాడాలో చెప్తున్నాడు. రోమిల్ కలిసిన పత్రిక 12వ అధ్యాయము 20వ వచనం చూడండి, 20-21. కాబట్టి అందరూ తీర్చూడాలి బ్రహ్మాండమైన వాక్యం ప్రియులరా. రోమిల్ కలిసిన పత్రిక 12వ అధ్యాయము 20-21 వచనం. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము. అది అలా ప్రేమించాలి. మీకు ఎవరైనా పీకల లోతు పీకల దాకా మీకు కోపం ఉన్న ఎవడన్నా కనబడితే మీరంటే పడదు, మీరంటే ఇష్టం ఉండదు, వాడంటే మీకు ఇష్టం ఉండదు. కానీ వాడికి ఆకలేస్తుంది అనుకోండి, మరి అన్నం పెట్టమ్మా నాకు అని వచ్చాడు అనుకోండి, లేదా తిట్టి నాకు అన్నం పెట్టవే అన్నాడు అనుకోండి, మీరేం చేయాలి? ఏట్రా నువ్వంటే నాకు పడదు, నేనంటే నీకు పడదు, నీకు అన్నం పెట్టాలా, పోరా అనకూడదంట. మరేం చేయాలమ్మా? నీ శత్రువు మీ చుట్టం మీ అబ్బాయి కాదు, మీ స్నేహితుడు కాదు, నీకు శత్రువు అన్నవాడు వచ్చినప్పుడు వాడికి భోజనం పెట్టమన్నాడు. ఇదేం దేవుడురా బాబు అనుకుంటున్నారా? భోజనం ఎందుకు పెట్టమన్నాడు ఆలోచిస్తే నిజంగా సంతోషం వేస్తుంది మీకు.
శత్రువుకి ఎందుకు భోజనం పెట్టమన్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు, ఆశ్చర్యపోతారు. ఏదైనా టీవీలో వార్తలు చూస్తున్నప్పుడండి, మధ్య మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు వేస్తూ ఉంటాడు. టీవీలో వార్తలు చూస్తున్నప్పుడు, టీవీలో ఏదైనా కార్యక్రమాన్ని చూస్తున్నప్పుడు మధ్య మధ్యలో అడ్వర్టైజ్మెంట్ వేస్తూ ఉంటాడు కదా. ఏంటనుకుంటున్నారు, చిరుతపులు పరిగెడుతూ ఉంటుందండి. చిరుతపులు ఎలా పరిగెట్టి హీరో హోండా బైక్ అయిపోతుంది. చూసారా మీరు, పరిగెట్టి ఏమైపోతుంది, హీరో హోండా బైక్ అయిపోతుంది. ఏమంటారు దీన్ని, యానిమేషనా కదా. చిరుతపులి ఏమైపోతుంది, హీరో హోండా మోటార్ సైకిల్ అయిపోతుంది. అలాగా శత్రువుకి మీరు పెట్టిన భోజనం ఏమైపోయిందో చూడండి. నీ శత్రువు ఆకలి కొంటే వాడికి భోజనం పెట్టు. తప్పుకొని ఉంటే దాహానికి ఇచ్చే, మంచినీళ్ళు కావాలంటే మంచినీళ్ళు ఇచ్చేయి. మంచినీళ్ళు విషం అయిపోద్ది. యానిమేషన్ తెలుసా మీకు, భోజనం పరిగెత్తి ఏమైపోతుంది, నిప్పులు కుప్పైపోద్ది. యానిమేషన్ చిరుతపులు పరిగెట్టి హీరో హోండా బైక్ అయిపోయినట్టు భోజనం పరిగెట్టి ఏమైపోయింది, నీ శత్రువు ఆకలికుంటే భోజనం పెట్టు, దప్పికుంటే దాహమునకి ఇచ్చేయి. అలాగూ చెయ్యటం వలన నువ్వు భోజనమే పెట్టావు అనుకుంటున్నావు. నిజమే, నువ్వు పెట్టిన భోజనాన్ని వాడికి నేను నిప్పులు చేసేస్తానన్నాడు. తిప్పలు రుప్పలు పట్టిస్తాడంట. తాళం పెట్టు ప్రేమతో, భోజనం పెట్టు ప్రేమతో. ఇంకా మారలేకుండా నీ ప్రేమను తెలుసుకోలేకపోడంటే నువ్వు పెట్టిన మెతుకులాడు కడుపులోకి వెళ్ళి బొగ్గులైపోతాయి, నిప్పులైపోతాయి, నిద్ర పట్టదు, తేనుపులు వచ్చేస్తాయి, అన్నం అరగదు, నిద్ర ఉండదు, వాంతులైనా మనశ్శాంతి ఉండదు. వింటున్నారమ్మా, తాళం ఇచ్చాడు కదా, నీ కక్ష తీర్చుకోవడానికి వాడుకోకూడదు. నా జోలికి వచ్చావు, నువ్వు పోతావురా, నాకు నీ కుటుంబ నాశనం అయిపోతుందిరా, నా ప్రార్థనకు వస్తావు మానేశావు, నువ్వు లారీ కింద పడిపోతావురా. తప్పు. తాళం ఎలా వాడకూడదు, అలాగనా వాడకూడదు. నీ శత్రువు ఆకలి ఉంటే వాడికి భోజనం పెట్టు. నువ్వు పెట్టిన మెతుకులు దప్పుకొని ఉంటే దాహమేమో అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోసినట్టు అవుతావు. నువ్వు అన్నమే పెడతావు, నీ ప్రేమను అర్థం చేసుకోకపోతే అన్నం మెతుకులు నిప్పు కణికలుగా మార్చేస్తానంటున్నాడు దేవుడు. వింటున్నారా, కీడు వలన జయించక మేలు చేత జయించబడతావు. కీడు చేయకు, మేలు చేయి. ఆడ సంగతి నేను చూసుకుంటాను అంటున్నాడు దేవుని బిడ్డలారా. ఎంతటి అవకాశం, ఎంతటి ధైర్యం, ఎంతటి గొప్ప మనసు కలిగిన దేవుడు మనకి ఎన్ని విధాలుగా ఉన్నాడు చూడండి. ఏముంటండి బాబు ఈ బైబిలు, ఏముంటండి బాబు ఈ వాక్యాలు, ఏముంటండి బాబు ఈ కండినేషన్. అసలు వింటున్నారా, భూమి మీద దేనిని బంధించుతావో అది పరలోకమందునో బంధించబడుతుంది. ఏది విప్పావో అది పరలోకమందునో విప్పబడుతుంది. ఆ విప్పేది మనసాక్షితో, ప్రేమతో, మారు మనసు కలిగిన హృదయంతో విప్పు. అంతేనా, ఒకవేళ తాళమేయాలంటున్నావా, ఎవరైనా నీ మీద అన్యాయంగా మాట్లాడుతున్నారా, దేవుడికి చెప్పుకుంటున్నావా, ఎలా చెప్పాలి, హృదయశుద్ధి కలిగి, మనసాక్షి కలిగి, పవిత్రమైన జీవితం కలిగిందండి, నాకు ఈ సమస్య వచ్చింది, నీ చేతులకు అప్పగిస్తున్నాను అని ఇక్కడ బంధించు, అక్కడ మూసేస్తాడు. అంతేగాని నీ ఒక్కడ వల్ల అయిపోద్దని కాదు ఈ మాటకు అర్థం. వింటున్నారా దేవుని బిడ్డలారా, ఇంకా 3 రోజులు మన మధ్యన ఉంది. సంవత్సరానికి ఒకసారి ఈ సెమినార్ మేము పెట్టగలుగుతున్నాం. తెలుసా, మా ఆర్థిక పరిస్థితులు సరిగా లేవండి అని చెప్పడానికి సిగ్గుపడుతూ ఉంటాను నేను. ఎందుకంటే ప్రతి వాళ్ళ నోటండి వచ్చే మాట అదే. అంతేనండి, టీవీలో ప్రసంగాలు చూస్తున్నప్పుడు ఏమండి,
ప్రసంగం అయిన తర్వాత మరి అకౌంట్ నెంబర్ వస్తుంది కదా, అకౌంట్ నెంబర్ వేస్తూ ఉంటారు. మరి చెప్పి చెప్పి మరి ఇలాంటి ప్రోగ్రామ్ మీ ముందుకు రావాలంటే, ఇలాంటి మంచి వాక్యాలు తీసుకెళ్ళాలంటే మీరు సహకరించాలి అంటూ ఉంటారు కదండి. ఒక ఆయన అయితే ఇంకా అసలు ప్రసంగం మొదలెట్లేదు, ఎప్పుడు వచ్చేసింది అకౌంట్ నెంబరు, ఒరెడి దుంపదేగా, ఇంకా రెండు మాటలు కూడా చెప్పలేదు కానీ ముందు అకౌంట్ నెంబర్ చూపించేసాడు, ముందు మూట పంపించాడని. కొంతమంది మూట కోసమే మాట్లాడుతూ ఉంటారు. లౌక్యమండి బాబు, ఎక్కడ కొడితే దిమ్మ తిరుగుతుందో అక్కడ కొడతా ఉంటారు ప్రసంగికులు మనల్ని. ఏం చెప్తే మీ గొలుసులు బంగారాలు తీసేసానికి ఇచ్చేస్తారో అలా చెప్తూ ఉంటారు. టకటక టకటక తీసేస్తారు, వెనక ముందు ఆలోచిస్తారేంటి. త్యాగమూర్తుల్లాగా మిమ్మల్ని మించినోళ్ళు లేడినట్టు ఎవడైనా మోసగాడు అలాగేలా చెప్పేసరికి గొలుసులు బంగారాలు ముఖపుడుకులు మీరు తీసినవన్నీ అలా ఆవిడ చేతిలో బంగారం అయిపోతూ ఉంటుంది. అలా పిల్లల మెళ్ళలో పెళ్ళాల మెళ్ళలో గొలుసులు అయిపోతూ ఉంటాయి. వెనక ముందు తోడు బొంగను చూసుకుని పొలు పొలోమని ఇచ్చేస్తూ ఉంటుంది. అదే మంచోడు వచ్చాడు అనుకోండి, వెనక ముందు చూస్తూ ఉంటారు, కొత్త కోడిపేట చూసినట్టు. అందుకే సిగ్గుపడి మాకు ఎన్ని బాధలు ఉన్నా మేమే పడుతున్నాం, ఎవరిని ఇబ్బంది పడటం లేదు, మీ మనస్సాక్షికి వదిలేశాం. దేవుని బిడ్డలారా, వాక్యం నేర్చుకోండి, దేవుని కోసం బ్రతకండి. పౌలు గారు అంటారు, యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు మా కిరీటం మీరే అంటారు. అంటే అర్థమేంటి తెలుసండి, ఇంకో కిరీటం కోసం చూడట్లేదు ఆయన. ఆయన వచ్చినప్పుడు మీకు పరలోకం ఇస్తుంటే మిమ్మల్ని అందరినీ మార్చినందుకు పౌలు గారు మిమ్మల్ని కిరీటంగా భావిస్తున్నాడంట. తమ్ముళ్ళకి అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, మా సంఘంలో మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు మా పెద్దలు మా అక్కలు చాలా గొప్పగా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. నేను అన్నానంటే చాలు, వాళ్ళు ముందుకు వస్తూ ఉంటారు. పిల్లరా తమ్ముళ్ళుతో అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, దేవుడు గనక నాకు కిరీటం ఇస్తే, దేవుడు గనక నాకు కిరీటం ఇస్తే నా కిరీటంలో డైమండ్స్ మీరంట. వాళ్లే కాదు, నేను చెప్పే వాక్యం మీ గుండెలకు తాకితే మీ మనసులు మారితే, వాళ్లే కాదు నాకు దేవుడిచ్చే కిరీటంలో డైమండ్స్ మీరందరూ, మీరందరూ నా కిరీటంలో వజ్రాలు, దానికోసమే నేను ఆశపడుతూ ఉంటాను. తమ్ముళ్ళు చెల్లెళ్ళు మంచి మనశక్తితో దేవుడి వాక్యాన్ని వినండి. రేపు ఎల్లుండి అవతలన్నా కూడా మా సాయశక్తిలా మీకు వాక్యం చెప్తాం. దయచేసి చెడు తరానికి వెళ్ళకండి, చెడు స్వభావాన్ని కలిగి ఉండకండి కదా. దేవుడు మనకు మంచి తాళం ఇచ్చాడు, మీరు ఏది చెప్తే అది చేసే తండ్రి పరలోకంలో ఉన్నాడు. మరి ఆయన ఏం చెప్తుంది మనం చేయాలో వద్దా, ఏమా చేద్దాం, తండ్రిని సంతోషపెడదాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, రెండవ రోజు మీ బిడ్డలకి మధురమైన మాటలు చెప్పే అదృష్టాన్ని మాకు కలిగించినందుకు తండ్రి మీకేమిచ్చినా మీ రుణం తీర్చుకోలేము తండ్రి. మేమేంటో మా పరిచర్య ఏంటో మా పరిస్థితి ఏంటో మీకు తెలుసు. మీ బిడ్డలు అంతంత మాత్రమే కలిగిన వచ్చిన పేదవాళ్ళు నాయన, వాళ్ళకి మేము భారంగా లేకుండా అన్నం పెట్టి వాక్యం చెప్పే కృపను గ్రహించారు. మీరు ఏర్పరచుకున్న మీ బిడ్డలు సంఘంగా మాకు ఇచ్చారు. ఇటు సంఘాన్ని ఇటు సమాజాన్ని అలాగే నాయన మరి దూర ప్రాంతంలో ఉండి ఎన్నో కష్టాలు అనుభవిస్తూ పరిచర్య సాగిస్తున్న మరి తమ్ముడు సైమన్ గారిని సంఘాన్ని, ఎక్కడెక్కడైతే నీతిమంతులైన సేవకులు పరిచర్య జరిగిస్తున్నారో వారిని వారి కుటుంబాలను దీవించి కాపాడండి తండ్రిగా. మిమ్మల్ని అడుగుతాం తండ్రి, మీరు అక్కడ మా కార్యక్రమం జరిగించండి. ఏది బంధిస్తే అక్కడ బంధిస్తానని చెప్పారు, ఏది తీస్తే అక్కడ తీస్తానని చెప్పారు తండ్రిగా. మీ మనసెరిగి సమస్తాన్ని జరిగించే భాగ్యం బిడ్డలందరికీ దయచేయండి. విడిచి వచ్చిన వాళ్ళ కుటుంబాలను సంఘాలను సేవకులను ఆశీర్వదించండి తండ్రి. అందరితో ప్రేమతో సఖ్యతగా ఉండడానికి మీ వాక్యాన్ని గౌరవించి అందరి మధ్యకి తీసుకెళ్ళడానికి బిడ్డలకు కృప చూపించండి. ఇక్కడ ఉన్న 5 రోజులు ఆరోగ్యాన్ని శక్తిని బలమును బిడ్డలకు ప్రసాదించండి. తినటానికి లోటు లేకుండా పడుకోవడానికి నిద్రకి కరువు లేకుండా మీ బిడ్డల్ని చల్లగా కాపాడండి. ఈ సభల కొరకు కష్టపడిన ప్రతి తమ్ముణ్ణి ప్రతి తండ్రిని ప్రతి చెల్లిని దీవించండి. సహకరించిన మీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు యేసు ప్రభువారి పేరట ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండియో ప్రభువైన యేసుక్రీస్తువు నుండియో పరిశుద్ధాత్మ దేవుని యొక్క నీనే సహవాసము కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడుగా ఉండునుగాక, ఆమేన్.